స్నేహితులారా, సాయంకాల వేళ శుభాలు. ఈ రాత్రి ఇక్కడ ఉండుట ఒక ఆతిథ్యత ఉంటుంది. ఇక్కడ ఈ గ్రాంట్వే అసెంబ్లీలో నా ప్రియ సహోదరైన మ్యాక్ తోను మరియు ఈ మంచి వ్యక్తుల సమూహంతోను ఉండుట ఇది నాకు రెండవసారి. మరియు పలు స్థలాల నుండి వచ్చిన క్రైస్తవులతోనూ సహోదరు లీవీలతోను కలుసుకునుట, ఇంకా నేనిప్పుడే సహోదరు ఎఫ్ఎఫ్ బాస్వర్త్ యొక్క ప్రాణ స్నేహితుడిని ఒకరిని నేను కలుసుకున్నాను. ప్రభును కలుసుకుంటానికి సహోదరు బాస్వర్త్ వెళ్లిపోయాడని కూడా నాకు తెలియదు. నేనన్నాను, ఏలీ హస్తాలపై నీళ్లు పోసిన ఎలీషాను కలుసుకున్నట్లుగా నేను భావించాను అని నేనన్నాను. 84 సంవత్సరములు సహోదరు బాస్వర్త్ ప్రభువును కలుసుకుంటూ వెళ్లాడని, విదేశాల్లో ఉన్నాడు కనుక తెలియదు. దేశమంతటా టెలిఫోన్ కుక్కెంలో తగిలించుకున్న వారందరికీ నేను శుభములు తెలియచేయ ఆశపడుతున్నాను. మార్గమంతటా కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు, టెక్సాస్ నుండి పైనా దేశంలోని పలు ప్రాంతముల వారికి, మైనా నుండి కాలిఫోర్నియా వరకు వారందరికీ కనుక మనకు ఈ టెలిఫోన్లు తగిలించుకునే పద్ధతి కలిగింటున్నాము. అది మనకెంతో దేవినికరముగా ఉన్నది. అది మనమిప్పుడు మన యొక్క మంచి స్నేహితుడైన సహోదరు బెరీగ్రీన్ ద్వారా గ్రహిస్తున్నాము. మన యొక్క టెలివిజన్ సెట్ పై పెట్టు ఒక చిన్న మరచేల వారి యొద్ద ఉంటుంది. టెలిఫోన్ లో అది ఉండటం మాత్రము కాదు, కానీ మీ యొక్క టెలివిజన్ లోనూ అది ప్రసారం అవుతుంది కూడా. అందును గుర్చి వారు ఇప్పుడు చూస్తున్నారు. ఈ రాత్రిలో సహోదరు మ్యాక్ ఆర్గాన్ యొద్ద కూర్చుని ఉండుట, బాగా కనిపించడం చూచుటకు నాకెంతో ఆనందంగా ఉంది. సే వెస్టర్న్ నుండి వచ్చిన చాలా మంది నా స్నేహితులు చూచుట, సహోదరు బోర్డర్స్ లేక ఇండియా నుండి వచ్చిన సహోదరు రాబర్సన్, చాలా మంది ఈ రాత్రి ఇక్కడ మందిరంలోని జనులతోనూ నేను చెప్పాలనుకుంటున్నాను. జెఫర్సన్విల్ లోని మందిరం వారు ఇక్కడ ఉన్న సగం మందిగా కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న నా స్నేహితుడు సహోదరుడు కున్, నీవు చెప్పిన వారు రోగులకై ప్రార్థన గుర్చి, సహోదరు కున్ దానికై నేను ప్రార్థన చేస్తున్నాను. నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, అది బాగానే ఉంటుంది. అక్కడ టెక్సాస్ లోనున్న సహోదరుడు బ్లెయిర్, నా సహోదరుడా, ఈ రాత్రి నీవు వింటున్నావా? ఇది జ్ఞాపకం ఉంచుకో, మొదటి సందర్భంలో నిన్ను తోడుకుని వచ్చిన దేవుడే రెండవసారి నిన్ను తోడుకుని రాగలడు. ఇది నీకు దేవుడు అనుగ్రహిస్తాడని మేము నమ్ముతున్నాము. దేన్ని గుర్చి కూడా దయ్యపు అబద్ధాన్ని తీసుకోవద్దు. దేవుడు దేవుడే అని జ్ఞాపకం ఉంచుకో. ఆయన ఇంకా నిన్న నేడు యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. మనం ఆయన ప్రేమిస్తాము, ఆయన నమ్ముతాము, మనము మేము మీకై ప్రార్థిస్తాము. కాలిఫోర్నియాలో ఉన్న మా యొక్క స్నేహితులందరికీ, సహోదరు మెర్సియర్ అక్కడ ఆరిజోనాలో ఉన్న వారందరికీ, అనేకమైన స్థలములలో ఫీనిక్స్ మరియు సహోదరు విలియమ్స్ కు, ఈ రాత్రి అక్కడ తగిలించుకున్న చుట్టుపక్కల వారందరూ, నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అక్కడ జార్జియాలో ఉన్నవారు, మీలో ఒక్కొక్కరికి నిజంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. గ్రాంట్వేలో ఉన్న ఇక్కడ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఈ యొక్క మంచి ఆలయంలో ఈ రాత్రి మంచి ఆహ్వాన అనుభూతి నేను పొందుకున్నాను. నా యొక్క మంచి స్నేహితుడైన సహోదరుడు మ్యాక్ తో, సహోదరు మ్యాక్ ను దేవుడు దీవించాడు. కెనడాలో ఒకటి నాకు జ్ఞాపకం ఉంది. గుర్రం పైన నేను అడవుల్లోకి వెనుక వెళ్లిపోతున్నాను. నీవు దిగి సహోదరు మ్యాక్ కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు. ఆ సమయంలో అతడు చాలా అత్యవసరలో ఉన్నాడు. ప్రభు అతని స్వస్థపరిచాడు కాబట్టి అందుకొరకై నేనెంతో కృతజ్ఞై ఉంటున్నాను. ఈ రాత్రి అతనితో కలుసుకుంటానికి, మంచి సత్యములో ప్రభును ఆరాధించడానికి కృతజ్ఞై ఉంటున్నాను. నా వెనుక ఒక మనిషి కూర్చుని ఉండి, నీవు నాకు తెలిసిన వాడవని నీవనుకోవట్లేదా అని అన్నాడు. ఒక్కసారి నీవు నన్నెత్తి ఊరికనే బండిలో దాటవేశావు. నాకు తెలియదు, బోస్టన్ లో ఒక చోట, డెట్రాయిట్ అక్కడ దాటవేశావు. నేను చెప్పాను, సరే సహజంగా నా చేయి నేనిస్తాను, ఎవరైతే అక్కర్లో ఉన్నారో చేయగలిగితే చేస్తాను. కాబట్టి ఈ రాత్రి మనమందరము అవసరతలో ఉన్నాం. ఈ రాత్రి దేవుడు తన హస్తాన్ని ఇచ్చి ఆయన కృపా కనికరములను సహాయ ఆశీర్వాదములు దయచేయుటకు ప్రార్థిద్దాం. ఎక్కువసేపు నేను మాట్లాడుటకు ఒక విధంగా నేను ఆశపడతాను, అయితే ఈ రాత్రి అలాగూ చేయకుండా ఉండుటకు నేను ప్రయత్నం చేస్తాను. కారణం అక్కడ ఓహియోలో ఉన్నవారు ఇప్పుడే పిలిచి, మిస్సెస్ డావ్ మరియు అక్కడున్న గుంపు వారు, సహోదరు మెక్కిన్ మరియు సహోదరు బ్రౌన్, వారందరూ ఓహియోలో తగిలించుకున్నారు. మీకు కూడా శుభాలు మేము పంపుతున్నాము. ఇప్పుడు న్యూయార్క్ లో ఆలస్యమైపోతుంది. ఈ సమయానికి న్యూయార్క్ లో అది సుమారు 11 లేక 12 అవుతుంది. సంఘముల వారు వచ్చి కేవలం కూటముల కొరకు ఈ సమయం వరకు ఎదురు చూస్తారు. ప్రతి చోట ఉన్న ఆ మంచి స్నేహితుల కొరకై మనము కృతజ్ఞులము. ఒక క్షణం మనం తల వంచి వాక్యమును తెరవక ముందు గ్రంథకర్తతో మనం మాట్లాడుదాము. ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి సజీవులమై ఉండి మేము కలిగి ఉన్న ఈ తన్నాన్ని బట్టి, నీ యొక్క ప్రజలతో కలిసి కూడుకుంటూ బట్టి,
మా హృదయాలు ఉప్పొంగుచున్నవి. నిరంతరము జీవించదమని నమ్మిన ప్రజలము మేము. మేమిప్పుడు నిత్య జీవును పొందుకున్న వారము, ఎందుకనగా నీవు ఆయన యందు ఆయన విశ్వాసముంచిన వారు నశింపగా నిత్య జీవం పొందినట్లు నీ ఏకైక కుమారుని నీవు ఇచ్చావు. ఇక్కడ ఆయన యొక్క యాత్ర జీవితములో ఆయన మాకు బోధించాడు, నా మాటలు నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, అతని తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎందుకనగా మేము దేవుని యొక్క అద్వితీయ కుమారుని యందు నమ్మకించున్నాము. ఈ ఘనమైన రక్షకను గురించి మేమెంతటి కృతజ్ఞత గలవారమై ఉంటున్నాము. ఆయన వాక్యమును మేము చదివి అందును గురించి మాట్లాడుకుంటుండగా ఆయన ఘనమైన సన్నిధి ఇక్కడున్న మమ్మలను కలిపి దీవించమని ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, ఎక్కడైతే ప్రజలు కలిసి కూర్చుని ఉన్నారో దేశమంతటిన్న ప్రతి ఒక్క హృదయానికి పరిశుద్ధాత్మాది తీసుకుని వెళ్ళునుకాక. వేదికపై ఎవరున్నారో అట్టి దైవ సేవకులను ఆశీర్వదించము తండ్రి. గ్రాంట్వే అసెంబ్లీని నీవు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. దాని యొక్క కాపరిని, అతని భార్యను, అతని బిడ్డలను, సంఘ పరిచారకులను, ధర్మకర్తలను, బోధువారినందరినీ నీవు ఆశీర్వదించు. మేమెక్కడున్నామో అది చూచుటకు తగినంత వెలుగుండగానే తండ్రి, దేవుని రాజ్యం నిమిత్తము మేము కలిసి పనిచేయదుముగాక. ఒక సమయం వస్తుంది ఎవరు పనిచేయరు తండ్రి. ఈ తరుణం మాకుండగానే సమయం మేము సద్వినియోగం చేసుకుందాము కాక. ప్రభువా, అది మాకు అనుగ్రహించబడు కాక. దేశమాంతటున్న రోగ బాధలతో ఉన్న వారిని స్వస్థపరచము. దేశం యొక్క ప్రతి మూలన దేవుని యొక్క సన్నిధి ఈ రాత్రి తాకును కాక. న్యాయ తీర్పు తాకుతుందని మేము గ్రహిస్తున్నాము. గంభీరమైన తప్పిదాలు దొల్లిపోతున్నవి, దేశం వణికిపోతుంది, పలు స్థలాలలో భూకంపాలు కలుగుతున్నవి. బైబిల్ ద్వారా న్యాయ తీర్పును గురించి గత దినాలలో గంభీరమైన చరిత్రాత్మక విషయాలు మేము విన్నున్నాం. అవి ఈ దినాన మళ్ళా జరుగుతా మేము చూస్తున్నాము. ప్రవచనం చెప్తుంది నోహు దినాల్లో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు రాకడియందు ఉండునని. లోతు దినాల్లో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడియందు అలాగుండును. అవి ఇప్పుడు జరుగుతూ మేము చూస్తున్నాము. మనిషి హృదయాలలో ధైర్యము చెడును, కాలం యొక్క వణిగిపోవుటయు, దేశమునకు మధ్య దురవస్థ. దేవా, మేము అంత్యకాలంలో ఉన్నామని మాకు తెలుసు. ప్రభువా, వర్తమానమును ప్రతి ఒక్క మూలకు, వీతికి, నిత్య జీవానికి నీవు నియమించిన ప్రతి బిడ్డకు తీసుకుని మేము వెలులాగున్న సహాయము చేయము. ప్రభువా, దయచేయము. అది మేము యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ప్రభువా, చదివిన ఆయన వాక్యమును దీవించండి. మీలో అనేక మంది బైబిల్ గ్రంథములో అగ్గుపించాలనుకుంటారు. ఎచ్చటైతే దైవ సేవకుడు చదువుతాడో అచ్చట. ఈ రాత్రి నేను కీర్తనలో నుండి, కీర్తన 42 నుండి 2-3 వచనాలు చదవాలనుకుంటున్నాను. ఒక పాఠం మాదిరిగా నేను వ్రాసుకున్న లేఖనాలు నా ఇద్దరు ఉన్నవి. సాధ్యపడితే వాటిని వివరణ ఇవ్వగురుతాను. ఈ అంశం పైన మాట్లాడుతూ కొద్ది నిమిషాల్లో ముందుకు సాగుదాం. దావీదు కీర్తన. దావీదు కీర్తనలు వ్రాశాడు. మీరు త్రిప్పుతున్నప్పుడు నేనేది చెప్పవచ్చా? అనేక మంది అంటారు కీర్తనలు ఆత్మ ప్రేరితములా. ఖచ్చితంగా అవి ఆత్మ ప్రేరితములే. ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఏది ఉన్నప్పటికీ అది ఆత్మ ప్రేరితమే. అది చరిత్ర, అది కీర్తనలా, అదేదైనా అది ఆత్మ ప్రేరితమైనది. యేసు చెప్పాడు కీర్తనలో దావీదు చెప్పినది మీరు చదవలేదా అని. తరువాత నేను అనుకుంటాను కీర్తనలు అవి కీర్తనలే. కీర్తనలు దేవుని యొక్క ఆత్మ ప్రేరితములైతే అవి అలాగనే నేను అనుకుంటాను, మరియు అవి ప్రవచనాత్మమైనవి కూడా. ఈ యొక్క పాట జరుగుతూ ఉండినప్పుడు ఆ దినాన నేను నిలబడి ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఆ మాధుర్యమైన వీడ్కోలు సమయాన మధ్యాకాశంలో ఒక సభ జరుగుతుంది. నిన్ను కలవబోతున్నాను, అక్కడ నీకు అభివందనం చేస్తాను. మేఘాలకు ఆవల ఆ గృహములో అలాంటి గానము ఎన్నడూ వినలేదు, మాధుర్యమైన చెవులతో ఎన్నడూ వినలేదు. అది మహిమగలదిగా ఉండును, నేనది ప్రచురపరుతును. మధ్యాకాశంలో ఆ సభలో దేవుని స్వంత కుమారుడే నడిపించు నాయకుడు. ఓహో, ఆ సమయమందు నేనెక్కడ ఉండగోరుతాను? ఇప్పుడు కీర్తనలు 42 దుప్పి నీటి వగలు కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. నీ సన్నిధికి నేనిప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనిప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ఈ యొక్క కీర్తన దావీదు వ్రాస్తున్నప్పుడు
విచారంలో అతడు ఉండి ఉంటాడని నేను అనుకుంటున్నాను. సహజంగా మనుష్యుల్లో నుండి ఉత్తమమైన దాన్ని తెచ్చున్నది విచారమే. అది నిజంగా చాలాసార్లు మనము ఉపవాసం ఉన్నప్పుడు, కృంగినప్పుడు, మనము మన దారికి వచ్చినప్పుడు, మనకై మనము స్థానానికి వచ్చినప్పుడు, నేను అనుకుంటాను దావీదు ఈ స్థలాలకు వచ్చినప్పుడు అప్పుడు అతడు ప్రభును గుర్చి ధ్యానించుటకు, విషయాల గుర్చి ఆలోచించేటకు అతను మొదలు పెట్టాడు. చాలాసార్లు మనం ఎక్కడ పైకి చూడగలమో అట్టి క్లిష్టమైన స్థలాలకు దేవుడు మనలను తీసుకుని వస్తాడు. కొన్ని కొన్నిసార్లు చివరకు మనం ఆసుపత్రిలో పడుకునే స్థితికి లేక ఒకచోట పడకపై పరుండే స్థానానికి తీసుకొస్తాడు. తద్వారా గంభీరమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వచ్చునో అట్టి పైకి మనము చూచినట్లుగా చేస్తాడు. ఈ రాత్రి నేను మాట్లాడినది ఒక్క మాట మాట్లాడుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక్క మాట, అది రెండవ వచనంలో కనుగొంటున్నాము. తృష్ణ అనగా దాహము, దాహము అను మాట. ఈ మాట నేను చూస్తున్నప్పుడు నిఘంటువులో నేను చూస్తున్నాను. జీవం కొరకైన దాహము అని నేను బోధించిన అను ప్రసంగమును గురించి నేను ఆలోచించేస్తున్నాను. దాని నేను కీర్తనల నుండి కూడా తీసుకున్నాను. నేను అనుకుంటాను నీ కట్టడలు అని దావీదు అంటున్నప్పుడు అది జీవము కంటే ప్రశస్తమైనవి అని అన్నాడు. అప్పుడు నేను దాహమును మాటను గురించి చూస్తూ ఆలోచించేస్తున్నాను. కాబట్టి దాని యొక్క అర్థం ఏదో తెలుసుకుంటానికి నేను నిఘంటువును చూశాను. అది ఇక్కడ వెబ్స్టర్ చెప్తున్నాడు, అది వేదనకరమైన కోరిక. ఒక వేదనకరమైన ఒక వస్తువుని ఎంతగానో నీకు కావాలని కోరుకున్నప్పుడు అది నీకు బాధాకరంగా ఉంటుంది. దాహము గునుట అది అసహజమైనది కాదు. దాహము గునుట అన్నది ప్రకృతి సంబంధమైనదే. అది కేవలము దేవుడు మనకు అనుగ్రహించిన ఒకటి, ఒకదాన్ని గుర్చినే కోరిక ఇచ్చుట కలిగించుటవుతుంది. కొన్నిసార్లు దేవుడు నీకు హద్దును నియమించు కట్టడం ఇస్తాడు. నీ లోపల ఇంచు ఒకటి అది ఈ పలు విధములైన కోరికలను స్వాధీనపరచున్నది. ఈ దాహము యొక్క హద్దు నియమించు కట్టడము మనుష్యుని హృదయంలో పెట్టబడి ఉంటుంది. అతనికి అవసరమైన కోరికలను గుర్చి అతని హెచ్చరిక చేయుటకు దేవుడు అతనికి ఇచ్చిన ఒకటి అది. రెండు విధాలైన దప్పికలు ఉన్నవి, భౌతికమైన దాహము, మరొక దాహము కూడా ఉన్నది, అది ఆత్మ సంబంధమైనది. ఇది నేను చదవాలని ఆశపడుతున్నాను. తిరిగి దావీదు ఏం చెప్పాడో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది, జీవంగల దేవుని కొరకు తృష్ణ గురుచున్నది. కొన్ని సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఒక చరిత్రాత్మకమైనదో లేక మరేదో కాదు అది, లేదా ఏదో ఒకరు చెప్పిన ఒక కథ కాదు, అయితే జీవముగల దేవుని కొరకు, నిరంతరమున్నటువంటి దేవుని కొరకు అతని యొక్క ప్రాణము దాహము గురుచున్నది. చరిత్రాత్మకమైన ఒక దాని కొరకు కాదు. మనం ఇలా కనుగొంటున్నాము దేవుడు నీకు ఒక హద్దు నియమించు కట్టడం ఇస్తాడు, నీకు అవసరమైన వాటిని నీకు ఇచ్చుటకు. నీలోనున్న హద్దు నియమపు కట్టడము నిన్ను నడిపించినది అదే. నీలో పొరిపోతున్న ఈ దాహము లేక ఈ తృష్ణ, ఈ కట్టడము, హద్దు నియమపు కట్టడము నీకు అవసరమైనది ఏదో నీకు తెలుపుతుంది. ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నాము. శరీరంలోనూ ప్రాణంలోనూ కూడా హద్దు నియమపు కట్టడం ఉంటున్నది. శరీరంలోని హద్దు నియమపు కట్టడము నీ శరీరం యొక్క అవసరతలను గూర్చి అది తెలియచేస్తుంది. అది తృష్ణ ద్వారా తీసుకురాబడుతుంది. ఇంకా నీ యొక్క ప్రాణములోను కూడా హద్దు నియమపు కట్టడం ఉంటుంది. అది నీకు అవసరమైన ఆత్మీయ సంగతులను నీకు తెలుపుతుంది. నీ ఆత్మను గుర్చిన ఒకటి నీకు తెలుపుతుంది. దీనివల్ల నీవు ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు, ఏ విధముగా నీవు స్వాధీనపరచబడుతున్నావు నీవు చెప్పగలుగుతావు. నీ అభిరుచులు ఏవో నీవు చూస్తున్నప్పుడు నీ లోపల ఉన్నది ఏదో ఎలాంటిదో, నీకున్న ఈ కోరికను కలిగిస్తుంది ఏదో నీవు చెప్పవచ్చును. చూశారా, నీకు దాహాన్ని కలుగు చేస్తున్నది ఒకటి ఉన్నది. నీకున్న దాహం యొక్క స్వభావాన్ని బట్టి నీ ప్రాణంలో ఉన్న కోరిక ఎలాంటిదో అది నీకు చెప్పగలదు. అది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రాణం యొక్క హద్దు నియమక కట్టడము ఒకటి ఉన్నది, మరియు శరీరంకు ఒకటి ఉన్నది. ప్రతి ఒక్క కట్టడము మరి ఒక దాని అక్కర్లకు ఒక దర్శించు హెచ్చరిక కట్టడం అవుతుంది. పిలువబడు వ్యక్తి దేనికై పిలువబడుతున్నాడో అట్టి అవసరత కొరకై పిలుస్తాడు. హెచ్చరిక తరంగాలను అది పంపును. ఉదాహరణగా శరీరంలోని కోరికలను తృప్తిపరచుటకు మాంసయుక్తమైన శరీరము తృష్ణ గుణను, ప్రాణములున్న వాటి కొరకై ఆత్మ ఆశపడును కోరికకై.
చాలా సార్లు ఒకదానిపై ఒకటి యుద్ధమాడుతుంది. ఈ దినమున గంభీరమైన ఇబ్బంది ఏమై ఉన్నది మనం చూస్తున్నాం. అనేక మంది ప్రజలు ఈ రెండు కోరికల మధ్య జీవించుటకు ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే అందులో ఒకరు భూసమానమైన కోరికలు కలిగి ఉన్నారు, ఇంకొకరు పరలోక విషయాల గురించి కోరికలు కలిగి ఉంటున్నారు. Romans 7:21 పౌలు వివరించి చెప్పినట్లు, నేను మేలు చేయవనని కోరిక కలదు కాని కీడునే చేయుచున్నాను. క్రైస్తవులారా, నీవు ప్రయత్నించినప్పుడు ఎన్నడైనా అట్టి అనుభవం నీకు కలిగినదా? ఉపయుక్తమైనది ఒకటి నీవు చేయుటకు ప్రయత్నించినప్పుడు మేలైన ఒక దానిని చేయుటకు ప్రయత్నించుట, ఆ తర్వాత ఒక చోటుకు దయ్యం వచ్చి ప్రతి దానిలో నిన్ను తలకిందులు చేయుట నీవు చూస్తావు. అదొక మంచి విషయమే. క్రైస్తవులు తెలుసుకుంటానకై నేనిది చెప్పుటకు ఆశపడుతున్నాను. నీవు ఒకటి చేయుటకు ప్రారంభించగని ఎల్లప్పుడూ కూడా ఒకటి నిన్ను తలకిందులు చేయుటకు ప్రయత్నం చేస్తుంది. ఇలాగైనా అదే చేయి, దయ్యం అది. సరైనది ఏదో నీవు చేయుటకు అభ్యంతరపరచున్నది అది దయ్యం. చాలాసార్లు కొంత ఆందోళనకు ఆస్పదన ప్రజలను నేను కలుసుకుంటాను. వారు ఒకటి చేయుటకు ప్రయత్నించగని రెండు వైపులు కూడా అన్ని మూసివేసినట్లుగా వారికి అనిపిస్తుంది. వారంటారు, బహుశా అది ప్రభు చిత్తము కాకపోతోచునేమో అని అంటారు. చూశారా, ఆ విధంగా దయ్యము మీతో అబద్ధము చెప్పనివ్వకండి. మొదటి విషయము అది దేవుని చిత్తమా లేక కాదా అని తెలుసుకోవాలి. అటు తర్వాత అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునగోరితే బైబిల్లోకి చూడు, నిన్ను సరిచేయ ఒక విషయం అక్కడ ఉన్నది, అది దేవుని యొక్క వాక్యము. అలాగైతే నీవు చేయుటి కొరకై అది దేవుని యొక్క వాక్యమైనట్లయితే, ఉదాహరణకు పరిశుద్ధాత్మ కొరకై వెదకుట. అనేకమైన సార్లు నేను ప్రజల్లోకి పరిగెత్తుకుని పోయాను, చెప్తారు పరిశుద్ధాత్మకై నేను వెదకాను, నేను అది పొందలేకపోయాను అని. అది నా కొరకైనదని నేను అనుకున్నట్లేదు. నేను ఎప్పుడు కూర్చున్నప్పటికీ నేను రోగినైపోతున్నానే. నేను ప్రార్థన చేయుటకు వెళ్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను రోగినైపోతాను. రాత్రంతా నేను ఉండటానికి ప్రయత్నం చేస్తే నేను ఉంటాను, నాకు ఎంతో నిద్ర వస్తుంది, నేను లేవలేకపోతాను అని అంటారు. జ్ఞాపకముంచుకోండి, అది దయ్యం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీవు పొందాలని దేవునికి ఇష్టం, అది ఇచ్చయించు ప్రతివానికి. చాలాసార్లు కూటాలలో నీవు ప్రార్థన దైవిక స్వస్థతకై ప్రార్థన చేయించుకుని కోరితే తర్వాత రోజు ఎటువంటి సందేహం లేకుండా ముందు రోజు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంతకంటే రెండంతలుగా అది దయ్యం చేస్తుంది. చూశారా, జ్ఞాపకముంచుకో, దేవుడు నీకై ఉంచిన ఆశీర్వాదానికి సాతాను నిన్ను దూరపరుస్తుంది. అవును, వాడి మాట వినవద్దు. అవునా, అలాగే ఎప్పుడు ముందుకు సాగిపో. ఈ మధ్యనే ఆఫ్రికా వెళ్తున్న రహదారి మీద ఒక అనుభవం నాకు కలిగినది. ఎప్పుడైనా దయ్యము నన్ను కదిలించిన విషయము నాకున్నట్లయితే గత కాలంలో నేను వెళ్లిన ఆఫ్రికా అవుతుంది. నేను విదేశాలకు వెళ్లిన సమయం అది శ్రేష్టమైన కూటం అవుతుంది. నేను అక్కడున్న ఆ కొద్ది సమయంలో అనేక విషయాలు నేను సంపూర్తి చేసుకున్నాను. పైగా ఏనాడు లేటువంటి వేటాడు సమయం కూడా కలిగినది. నేను ఎల్లప్పుడూ తలంచితిని, ఆ యొక్క సంఘాలు అక్కడ నన్ను ఇష్టపడలేదు. తెలిసిన విషయం, ఒకరి యొద్ద నుండి నాకు ఒక ఉత్తరం పొందుకున్నాను. అదేదనగా, సభ అంతా నేను అక్కడికి వచ్చుటకు ఇష్టపడలేదు. ఒక సమస్య యొద్ద నుండి ఒకరని తెలియపరచబడినది ఉత్తరము ద్వారా. అది ఇలా చెప్పబడినది, నీవు మాకు అవసరం లేదు, అతని భావం, అతడు, అతని యొక్క కుటుంబం అని. కాబట్టి నేనక్కడికి వెళ్లిన తర్వాత మేము, అనగా అతను, అతని కుటుంబం, ప్రజలు మాత్రము కాదు. కాబట్టి గొప్ప పొలము ఇప్పుడు మనకై తెరవబడినది. మీరు గమనించారా, పౌలు చెప్పాడు, నేను మేలు చేయవాలని అనుకుంటున్నాను, కీడే సమీపంగా ఉన్నది. ఈ రాత్రి వేదిక నొద్దుకు మార్పు చెందిన ఒక యవనస్తుని రానివ్వండి. ఈ మందిరం నుండి, ఒక చోట నుండి, లేదా దేశం నుండి, ఎక్కడి నుండి అయినా జ్ఞాపకపరచుకోండి, రేపు అమ్మ ఆమె ఏనాడు లేనంత కోపంగా ఉంటుంది. నాన్న తారుమారైపోతాడు. పాఠశాల పిల్లలందరూ మరియు ప్రతిదీ కూడా ఇబ్బందికరమైపోతుంది. ఎందుకనగా నీవు తిరిగి పోవుటకు అది సాతాను ప్రయత్నిస్తుంది. నీవు దారిలో ఉండి పారిపోవుటకు అతడు నిన్ను ప్రయత్నిస్తున్నాడు. నేను మేలు చేయవలనని కోరుచున్నాను కాని కీడు ఎల్లప్పుడూ అది నాకు సమీపంగానే ఉన్నది. ఇప్పుడు మనము దాహం వైపునకు చూద్దాం. వాస్తవంగా దాహం అన్నది ఒక సహజమైన విషయమని చూద్దాం. నాతో చెప్పిన ఓ నాకెన్నడూ అది లేదు, క్రైస్తవులు కావాలని కొంతమందికే ఇది అని చెప్పిన కొందరిని నేను కలిశాను. ఓ అది తప్పు. వాస్తవంగా అది ప్రతి ఒక్క మానవునికి కలసియుండు ఒకటి. అది నిజంగా సత్యమే. ప్రారంభ దినాల్లో మనం ఈ దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇండియా వారిని మనం చూశాము. ఇండియా వారు ఆ సమయంలో వారు అన్యులైనప్పటికీ
వారు సూర్యుని లేక ఒకదానిని వారు ఆరాధించేవారు. వారు మానవులుగా ఉన్నంత వరకు వారిలో ఒకటిన్నది ప్రకృతి సంబంధమైన దాహము. ఒక చోట ఒకటి దేవునికై అన్వేషించినది లేక పిలిచేది అక్కడ వెనుక అడవుల్లో. ఈ మధ్యనే అక్కడ 480 మైళ్లు నాగరికతకు దూరంగా ఉన్నది ఒక చిన్న పట్టణము. సుమారు 3,000 మంది ప్రజలుంటారు. మోజంబి లోని బయారా తెల్ల వ్యక్తిని ఎన్నడూ చూడనటువంటి పల్లెవాసులు. ఒక పల్లెవాసి అమ్మాయిని నేను కనుగొన్నాను. ఆమె బట్టలు కట్టుకోనే కట్టుకోలేదు. వారిలో బట్టలు కట్టుకోరు. ఆమె చెట్టు మీద కూర్చున్నది. నేను సింహము నడిచిన దారిని గుర్తిస్తున్నాను. ఒక మనిషి అరుపులు అరచినట్లు నేను ఒకటి విన్నాను. ఈ పల్లెవాసి అమ్మాయి ఒక బిడ్డను పట్టుకుని కాయగాచిన కన్నుతో కూర్చుని ఉన్నది. ఆమె దేనికై భయపడుతుందనగా అదే ఆమె యొక్క భద్రత. చెట్టు మీద నుండి లేచుటకు ఒక సింహము చిరుతపులో లేక ఒక జంతువు నుండి ఆమె నన్ను చూచినది. అది మానవ స్వరమని విన్నది. అయితే ఆమె చూచి తెల్ల వ్యక్తి అని చూచి ఆమె బ్రతుకుల్లో తెల్ల వ్యక్తిని చూడలేదు. చూశారా, ఆమె చచ్చిపోయినంతగా భయపడిపోయినది. చూశారా, ఆ ప్రజలను మనము కలుగున్నప్పుడు అక్కడ ఉన్న ఆ అనాగరికమైన స్థితి ఎందుకు కూడా వారు ఇంకా ఆరాధన చేస్తారు. మనము సింహాన్ని పిలవక ముందు వారు ఒక విధమైన మొక్కజొన్న ఆహారాన్ని తినేది అదే. వారు ఒక చిన్న ఆకు మీద పోస్తారు. వారు చప్పట్లు కొడతారు. వారు ఎరుగునటువంటి ఒక గొప్పది ఎగు ఒక దాని ఆత్మను పిలుస్తారు. ఒక రక్షక ఋషి వలె లేక ఒక కత్తోలిక్ వారికి ఒకటి వలె వారిని సంరక్షించుటకు. ఈ సింహం యొక్క బాధ్యత తీసుకుని సమయంలో వారు చంపబడకుండాట్లు చూస్తున్నారా? ఇది ఒక ప్రకృతి సంబంధమైనది. దేవుని కొరకు దాహం గుండు అనేది ఒక అప్రకృతమైన విషయం కాదు. అది ఎరుగని విషయం కాదు. అది ప్రకృతి సంబంధమైన విషయం. అది నీవు చేయవలసిన ఒకటి. దేవుడు నిన్ను అలాగే చేసి ఉన్నాడు. అది మానవాతీతమైనది కాదు. అది సాధారణమైన మానవునికి సంబంధించినది. వాస్తవంగా అది కొంతమందికి ప్రత్యేకమైనది కాదు. వారు చెప్తారు, సరే విజయవంతమైన జీవితం కలిగిన కొందరు నేను చూశాను. వారెప్పుడు ఇంటిపైనే ఉంటారు. వారు ప్రభువును స్తుతిస్తారు. నేను అలాగుండా కలుగుతానా? భలే, నీవు ఆ విధంగా భావించడానికి హితవేదమనగా అది నీలోనున్న దాహము. అది సాధారణమైన విషయము. దేవునికై దాహముకున్నది అనేది ప్రకృతి ప్రతి వ్యక్తికి ఉంటున్నది. ప్రకృతి సంబంధం కొన్ని తీసుకుందాము. దాహము మొదటిది. ఉదాహరణంగా నీటి కొరకు దాహము గురుట కృష్ణ గురుట మనము తీసుకుందాము. ఇక్కడ దావీదు చెప్పినట్లుగా నీటి కొరకు దప్పిగునుట, నీటి కొరకు దాహము గురుట. దేహము నీటి అవసరత కలిగి ఉంటుంది. నీవు ఆ దాహమును తీర్చకపోతే నీవు నశించిపోతావు. నీవు నీరు లేకుండా పోతావు. నీవు బ్రతకవు. ఆ దాహమునకు నీవు నీళ్లు ఈనట్లయితే ప్రకృతి సంబంధమైన దేహం యొక్క దప్పికను తీర్చుటకు నీవు నీళ్లను ఇవ్వకపోతే నీవు త్వరగా చచ్చిపోతావు. ఎక్కువసేపు బ్రతకవు. నీళ్లు లేకుండా కంటే ఆహారము లేకుండా నీవు ఎక్కువసేపు బ్రతుకుతావు. ఎందుకనగా నీవు 40 దినాలు ఉపవాసం ఉండగలవు. యేసు చేశాడు ఆహారం లేకుండా అని నేను అనుకుంటాను. అయితే నీళ్లు లేకుండా నీవు అది చేయలేవు. నీవు అలాగ ఎండిపోయి చచ్చిపోతావు. నీకు నీళ్లు తప్పక కావలసి ఉన్నది. మరియు నీలో వచ్చే దప్పిక అది దేహములకు ఒకటి కావలసి ఉన్నది అని, అది బ్రతుకుటకు ఒకటి అవసరమని తెలుపుతుంది. జీవించడం కొరకై నీళ్లు శరీరానికి అవసరమై ఉన్నవి. ఎలాగైనా నీవు 80 లేక అంత పాళ్లు నీళ్లు పెట్రోలియం అంతా నీవు బ్రతకటానికి కాపాడుకుంటానికి ఈ వనరులన్నీ నీవు తీసుకోవలసి ఉన్నది. నేను చెప్పినట్లు నీవు అది నిర్లక్ష్య పెడితే నీవు చచ్చిపోతావు. దాహం అనేది ఒక భద్రత హెచ్చరిక కూడా. అది ఒక ధ్వనిచేయు గడియారం. ఆ యొక్క దాహము కొరకు ప్రాణము ధ్వనిచేయు గడియారముగా పెట్టబడినది. జుంకారం చేయు ఒక చిన్నది. అది నీలో పెట్టబడి మరణము దగ్గరకు దాగినదని చెప్పున్నది. అది నీవు త్వరగా నీళ్లు తీసుకున్నట్లయితే, నీవు నీళ్లు తీసుకొననట్లయితే నీవు చావలసి ఉంటుంది అని చెప్తుంది. అది పెద్దదైపోయి నీవు నిర్లక్ష్య పెట్టినట్టు చేస్తుంది. నీవు చనిపోతావు. ఎందుకనగా అది హెచ్చరిక చేయు ధ్వని చేయు గడియారం. ఇక్కడ కీర్తనలో దావీదు అది వివరిస్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దావీదుని గురించి ఇది నేను చదువుతున్నప్పుడు నేను తరచుగా తలస్తాను.
దావీదు అడవుల్లో నివాసముండువాడు, ఒక వేటగాడు. అతడు దుప్పిని వేటాడి ఉండను. బహుశా ఈ దినాన మనలో చాలా మంది వాటిని వేటాడుతాము. దుప్పి అనగా జింక. మనం చూస్తున్నాము, నీవెప్పుడైనా కుక్కలను అడవి కుక్కలను చూస్తే జింకను అది పట్టుకుంటుంది. సహజంగా వాటికి తోడేలుకున్నట్లు కోర పనులుంటవి. ఇక్కడ దాని చెవి అంచున నేరుగా జింక యొక్క పైన పట్టుకుని దాన్ని పట్టుకుని ఊపుతుంది. జింక యొక్క మెడను కొరికి వేస్తుంది. అప్పుడు జింకకు ఎలాంటి తరుణం ఉండదు. అయితే కొన్నిసార్లు అక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి కుక్కలాంటిది అడవి కుక్క నేరుగా తుంటి భాగంలో జింకను పట్టుకుంటుంది. అది గొంతుకును తప్పించుకున్నట్లయితే రెండవసారి తుంటిని పట్టుకుంటుంది. జింక బలంగా ఉండి వేగంగా పరిగెత్తగలిగితే కుక్కను అది వెదిల్చి వేస్తుంది. జింక బహు వేగంగా పరిగెత్తగలదు. అది చూడకుండా ఉండినప్పుడు కుక్క దానికై మాటు వేసి ఉంటుంది. దానికది పైగా ఎగిరినప్పుడు కుక్క అక్కడ దగ్గరగా ఉన్నదని దానికి తెలియదు. ఆ తర్వాత అడవి కుక్క దాన్ని పట్టుకున్నప్పుడు అది త్వరగా పరిగెత్తగలినట్లయితే దాన్ని వెదిల్చి వేస్తుంది. అయితే ఆ తుంటి ప్రక్కకు కుక్క వస్తే దుప్పి యొక్క మాంసమును నోటి నిండుగా పట్టుకుంటుంది. లేక కొన్నిసార్లు దాని తలను పట్టుకుంటే మెడ రెండు వైపులా ఉండే రక్తనాళాలను అది కొరుకుతుంది, వదిలిపెడుతుంది. జింక దాన్ని విదిలించుకుంటుంది. జింక గొంతుకు ఎద్ద మాంస ముద్దను లాగుతుంది. తర్వాత రక్తము కారుటకు ప్రారంభిస్తుంది. తర్వాత జింక వెంటనే ఆ రక్తము మరకల అడుగుల దారిన కుక్క వెళ్తుంది. జింక యొక్క ప్రాణము పతనమై తగ్గిపోటుకు ప్రారంభిస్తుంది. శరీరానికి ప్రాణ సరఫరా అయిన రక్తము అది తగ్గిపోవటం ప్రారంభించగని జింక బలహీన పడిపోతుంది. తర్వాత కుక్క లేక తోడేళ్లు జింక వెంటనే వెళ్తుంది. జింకకు నీళ్లు కనబడకపోతే నీటిలో ఒకటి ఉన్నది. జింక నీళ్లు త్రాగితే రక్తము కారుటను నిలుపు చేస్తుంది. అయితే దాన్ని చల్లార్చడానికి అది నీళ్లు త్రాగకపోతే అలాంటప్పుడు రక్తము త్వరగా కారిపోతుంది. ఎందుకంటే అది పరిగెత్తుతుంది కాబట్టి, గుండె కొట్టుకుంటుంది కనుక. అయితే అది నీళ్లు దగ్గరకు వెళితే జింక బ్రతుకుతుంది. ఇప్పుడు అక్కడ గంభీరమైన పాఠం మనకున్నది, చూశారా? ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దుప్పి నీటి వగ్గుల కొరకు ఆశపడినట్లు నా ఆత్మ నీ కొరకు ఆశపడుచున్నది. ఓహో దేవా, నీళ్లు కనుగొనకపోతే అది అయిపోయిందని జింకకు తెలుసు. అది ఇక బ్రతకలేదు. వాటికి గాయములు కలిగిన తర్వాత చాలా మార్లు నేను వాటి వెంట వెళ్లాను. వాగు నీళ్లను అవి తాకిన వెంటనే అవి దాటిపోయి నీళ్లు త్రాగుతవి, కొండపైకి వెళ్తవి, క్రిందకి వస్తవి, నీళ్లు త్రాగి పైకి వెళ్లిపోతవి. ఆ నీటి కాలువలను అది వెంటాడినంత కాలము నీవు దాన్ని పట్టుకోలేవు. అయితే అది ఆ నీటి కాలువను ఒక్కసారి విడిచిపెట్టి మరొక చోట నీటి వాగును కనుగొనకపోతే వెంటనే నీవు దాన్ని పట్టుకోగలుగుతావు. అది జింకకు తెలుసు కనుక అది నీటి యొద్దనే ఉంటుంది. త్వరగా అది ఎక్కడ తీసుకోగలదో అక్కడ ఉంటుంది. నీవు ఊహించగలవా, తన ముక్కు పైకెత్తుకుని నీళ్లు లేని ఒక చోట అది ఒక చోట పట్టబడగలదని? అతడు చెప్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దాహముకున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఓ దేవా, ప్రభువా, నేను నిన్ను కనుగొనకపోతే నేను నశించిపోతాను. నిన్ను తెలుసుకోకుండా నేను వెళ్లలేను. ఒక పురుషుడు గాని లేక ఒక స్త్రీ కాని, ఒక బాలుడు కాని లేక ఒక బాలిక గాని దేవుని కొరకు ఆ విధమైన దాహముకున్నట్లయితే అతడు ఒక దాన్ని కనుగొనబోతున్నాడు. అవును, మనం అటువంటి దాని యొద్దకు వచ్చి ఒక విధంగా మధ్యస్థంగా ఉండి, సరే నేను మోకరిస్తాను, ప్రభు ఏం చేస్తాడో చూస్తాను అంటే, చూశారా, నీవు నిజంగా దాహము కొనలేదు. మరణానికి జీవానికి మధ్య నీవు దాహము కొనవలసి ఉన్నది. అప్పుడు ఒకటి జరుగుతుంది. జింక దానికి మరొక ఇంద్రియము వాసన చూచున్నటువంటిది ఉంటుందని మనం చూస్తున్నాము. తన యొక్క శత్రువు సమీపిస్తుండగా అది దానిలో మురోగడి గంటగా ఉంటుంది. ఈ చిన్న జీవి తనను కాపాడుకుంటానికి అది కలిగి ఉంటుంది. దానిలో ఒక చిన్న హెచ్చరిక ధ్వని కలిగి ఉంటుంది. ఒక చిన్నది ఒకటి దానికున్నది. శత్రువు దగ్గర ఉన్నప్పుడు తన ముక్కును చక్కలగింతలు పెడుతుంది. శత్రు యొక్క గాలి ఊదుట్లో అది నీకు తగులుతుంది మరియు నీవు అక్కడ ఉన్నావని అతడు తెలుసుకుని వెళ్లిపోతాడు. కొన్నిసార్లు ఒక అరమైల దూరంలో నిన్ను వాసన బట్టి వెళ్లిపోతుంది. లేక తోడేలు గాని మరేదైనా గాని అపాయం గాని అతడు దాన్ని గుర్తుపట్టగలుగుతాడు. ఎందుకనగా ఆ విధముగా అతడు తయారు చేయబడ్డాడు. స్వభావ సిద్ధంగా అతడు జింక. అతడు ఉన్న ఆ జ్ఞానేంద్రియము గుర్తించగలగటానికి లేక వాసన పట్టడానికి
జీవించుటకు అది దేవుని చేత అతనికి ఇవ్వబడినది. ఇప్పుడు దేవుని కొరకై తృష్ణగొలుచున్న మానవునితో ఒక జింకను పోల్చాలని నేను తలంచాను. శత్రు అతడుకు చేరుకోక ముందు దేవుని బిడ్డను గుచ్చి ఒకటి ఉన్నది. అదేదనగా, ఒక్కసారి నీవు దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని పొందినప్పుడు, శత్రువును గ్రహించగల భావన ఒకటి వ్యక్తిలో ఉంటుంది. లేఖనాలను తీసుకుని లేఖనములు చదువు. ఒకరిని నీవు తీసుకుని లేఖనానికి వ్యతిరేక్తమైన ఒకటి ఆ లేఖనానికి కలపడం ప్రయత్నం చేస్తే, పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనుష్యుడు వెంటనే దాని యొక్క భావను గ్రహిస్తాడు. దారి తప్పినది ఏదో అక్కడ ఉన్నది. ఆ స్థలానికి అతడు వచ్చినప్పుడు అక్కడ ఉన్న గ్రహింపగలిగిన చిన్న భావన ఇంద్రియము నుండి అక్కడ నుండి నీవు బ్రతుకును అని భద్రపరుస్తుంది. నీవు వెళ్లవు. అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము కానట్లయితే దేనికోసమో నీవు వెళ్లవు. ఆ వాక్యముతోనే నీవు తప్పక నిలబడిపోతావు. పరిశుద్ధాత్మతో మనము ఉన్నంత వరకు ఆ యొక్క భావన ఇంద్రియముతో మనము క్షేమంగా ఉంటాము. ఉదాహరణగా, నీవు చదువుటకు వెళ్తావు, ప్రారంభిస్తావు. ఒకరు చెప్పవచ్చు, నేను మార్కు 16 చదువుతున్నాను, ఇలాగ చెప్పబడుతుంది, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును, నా నామమున దయ్యములు వెళ్లగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, లేక సర్పములు ఎత్తిపట్టుకుందురు, లేక మరణకరమైనది త్రాగుదురు, అది వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఇలాగూ చెప్తే అది అపోస్తుల కాలానికి సంబంధించినది అని చెప్తే, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే వెంటనే నీవు ఆ యొక్క ఇంద్రియ జ్ఞానము చేత నింపబడతావు. అది అక్కడ బదులు నిలబడుతుంది. ఒక పొరపాటు అక్కడ ఉన్నది, అవును. మరొక దినానికి అది అని వారు చెప్పుటకు ప్రయత్నిస్తారు. ఇవి ఈ దినానికి అవసరం లేదని వారంటారు. అయితే యేసు చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును అని. అవును, బదులు చెప్పునది ఒకటి చిన్నది నీలో ఉన్నది. చిన్న విద్యుత్ గంట వలె ఝుంకారం చేయునది. అది తప్పని మరియు మరణానికి అది దారి అని ఎరిగినది అది. కారణం యేసు చెప్పాడు, దీనికి ఒక్క మాట కల్పినట్లయితే, లేక దీనిలో నుండి ఒక్క వాక్యము తీసివేసినట్లయితే, జీవ గ్రంథముల నుండి మన భాగము తీసివేయబడును. చూశారా, ఒక్క లేఖనము కాదు, అది వ్రాయబడిన రీతిగానే దానిని మనము తీసుకునవలసిన్నది. దానిని నిర్వచించుటకు దేవుడు ఆయన వాక్యమును కనిపెడుతున్నాడు. అది తప్పక నిజమని మనకు తెలుసు. కాబట్టి సంఘము ఏమి చెప్పినది అని కాదు, ఎవరేమి చెప్పినది కాదు. నీవు దేవుని ఆత్మచేత జన్మించినట్లయితే బైబిల్లో నీవు భాగానివి అవుతావు. ఎస్గేలుతో దేవుడు చెప్పాడు, అతని ప్రవక్త. ఆయన చెప్పాడు, గ్రంథపు చుట్టను తీసుకుని దాన్ని తినివేయము. అలాంటప్పుడు ప్రవక్త, గ్రంథపు చుట్ట ఒకరికొకరు పాలి భాగస్థులైపోయారు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు విశ్వాసి అలాగుంటాడు. పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథాన్ని వ్రాశాడు. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యము. నా మాటలు ఆత్మ, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు మరియు యుగములు ఏకరీతిగా ఉన్నాడు. నీవు ఆ వాక్యములో భాగమై ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఓహో, ఆ వాక్యమునకు ఒకటి వ్యతిరేకంగా రాని వెంటనే నేరుగా ఝుంకారం చేయ ఒకటి చిన్నది అక్కడ ఉన్నది. చూశారా, మరణము దానిమీదనే ఉన్నదని అది నీకు హెచ్చరిక చేస్తుంది. మనము తప్పక చేయకూడదు. ఇంకా ఈ దాహములు కేవలము ప్రకృతి సంబంధమైనవి. క్రైస్తవునికి అవి స్వాభావిక సిద్ధమైనవి. అవి మానవునికి ప్రకృతి సంబంధమైనవి, స్వాభావికమైనవి. జయము కొరకు కూడా దాహము. ఈరోజు చాలా మంది ఈ దాహము కోసం ఎలా బోధన చేయబడాలి అని ఒక విశ్వవిద్యాలయాన్ని వారు స్థాపించినట్లు మనం చూస్తున్నాము. మనమక్కడికి వెళ్తాము. ప్రజలు వారి బిడ్డలను పాఠశాలకు పంపుటకు $1,000 డబ్బు ఖర్చు పెడతారు. ఒక చదువు నేర్పించుటకు కాలేజీలకు యూనివర్సిటీలకు పంపుతారు. జయం పొందుటకు వారు దాన్ని జీవన మనుగడకు అని పిలుస్తారు. దాని గురించి నాకు వ్యతిరేకం ఏమీ లేదు, అది మంచిదే. అయితే నాకైతే లోకంలోని బోధనంతా నీవు అభ్యసించు. అయినప్పటికీ నీవు సరైన జయాన్ని నీవు కనుగొనలేవు. అది నిజం. ఎందుకనగా అవి నీకు ఇక్కడ కొంచెం కాలము సులభంగా చేయను మాత్రమే. అయితే నీవు చనిపోయినప్పుడు అదంతా నీ వెనకాల నీవు విడిచిపెడతావు. మనకున్న ఈ సమస్త విధమైన ఆదాయ ఆర్థిక సువ్యవస్థ నీవు విడిచిపెడతావు. ఫీనిక్స్ లో నేనది చెప్తున్నాను,
నిన్నటి రోజు తిరిగి అది వివరణ ఇవ్వబడుతుంది. అదిదనగా ఈ నవీన సాంఘిక వికాసత సమస్త విధమైన విద్యా ప్రణాళిక, సమస్త విధమైన విజ్ఞాన శాస్త్ర పథకము, అది దేవుని యొక్క వాక్యమునకు ఆయన యొక్క చిత్తమునకు వ్యతిరేకము. ఖచ్చితంగా నాగరికత, లోకములో ఒక నాగరికత వచ్చును ఇలాంటిది. ఇది తలక్రిందులు చేయబడిన నాగరికత. దేవుడు ఆయన మాటలను పలికినప్పుడు, ప్రతి విత్తనము తమ తమ జాతి ప్రకారం ఉన్నప్పుడు, దేవునికి భూమి మీద మొదటి నాగరికత ఉండి ఉండేను. ఆ యొక్క నాగరికతలో ఎటువంటి మరణము గాని, వ్యాధి కాని, దుఃఖము గాని లేదు. ఇప్పుడు మనము విజ్ఞాన శాస్త్ర సంబంధమైన లోకము నుండి వస్తువులను తీసుకుంటున్నాము. అవి ఇక్కడ ఉన్నటకు విడిచిపెట్టబడినవి. ఒక దానిలోనికి అది మార్పు చేయబడినవి. అది మరణాన్ని తెస్తుంది, అనుబాంబు రీతి మాదిరిగా. వీటిని గుర్చిన పట్టి సూత్రాలు నాకు తెలియదు. నేను ఇది త్వరగా చెప్పవచ్చు, తప్పుగా చెప్పవచ్చు. వారు యురేనియంను తీసుకుంటారు, ఒక పరమాణువుగా విభజించుటకు. పరమాణువు అణువులోకి విడగొడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అది సంపూర్ణంగా వినాశం చేస్తుంది, అది నాశనం చేస్తుంది. మనము చేయు ప్రతిదీ, మనం ఔషధాన్ని తీసుకుందాము, ఈ సూత్రములో పెడదాము, దీన్ని బాగు చేయుటకు మన లోపలది పెడతారు. మనం ఏమి చేస్తాము? ఒక దాన్ని మనం విభజన చేస్తాము. గత మాసంలోని రీడర్ డైజెస్ట్ ను మీరు చదివింటారని అనుకుంటాను. అది ఇలాగూ చెప్పబడినది, మనం జీవిస్తున్న ఈ కాలంలో 20-25 సంవత్సరంలో ఉన్న యవ్వనులకు, పురుషులు, స్త్రీలు మధ్య వయస్కులైపోతారు. అది ఆలోచన చేయి. ఋతుక్రమము, చిన్న ఆడపిల్లలు 20-25-23 మధ్య వయస్కు. మీరు గమనించారా ఏం జరిగింది? అది సంకరజాతి ఆహారము మొదలైనవి తినటం వలన. తుషరా, అవి తిను పదార్థములు మొదలైనవి అలాంటి వాటితో మనం జీవిస్తున్నాము. విజ్ఞాన శాస్త్రవేత్తలు మన యొద్దకు అది తెచ్చారు. అలా చేయడం ద్వారా వారు మిమ్మలను చంపుతున్నారు. ఒక చుక్క ఔషధం తీసుకుంటే ఎరుగుని ఆ అబ్బాయిలు నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు చూశాను. అందులో మాంసపు పురుగులున్న మాంసమును వారు తిన్నారు. ఒక ఎద్దును చంపునంతగా కాన్పించు కాలవలోని నీరు వారు త్రాగారు. 200 గజముల గురితో నేను కాల్చునప్పుడు 75 జతల బైనాక్యులర్ అద్దాలతో నేను చూడలేకపోయాను. నా వయస్సు కలిగిన ఒక మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు. వచ్చి మామూలు కంటితో చూస్తూ ఎక్కడ గురి కొట్టాలో నాకు చెప్తున్నాడు. ఈ యొక్క నవీన సంస్కారం అంతా ఒకటి చేసినట్లయితే, అతని కళ్ళు, అతని పొట్ట నాకున్నట్లయితే, నేను చాలా మంచి మనిషిగా ఉండేవాడును అని నేను భావించాను. అక్కడే నీ ఉన్నావు చూశారా, అదే విజ్ఞాన శాస్త్రం, విద్య, నాగరికత. వాటి వల్ల మనము నాశనమైపోయాము, మనల్ని మనము నాశనం చేసుకుంటున్నాము. అది ఏదైనా తోటలో ఆరంభించి ఈ దిన వరకు కొనసాగుతూనే ఉంది. అయితే జయము కొరకు దాహము, తర్వాత మనము సహవాసము కొరకు దాహము కొంటాము. మన వస్తాము వరకు మనం వస్తాము, మనకు సహవాసం కావాలి. అది ఎలాగుంటుందనగా, ఒక యవ్వన పురుషుని వలె, ఒక యవ్వన స్త్రీ వలె. అది అవసరం కాని విషయము లేక నా యొక్క భావం? ఒక యవ్వన పురుషుడు, ఒక యవ్వన స్త్రీ ఒకరిని ఒకరు ప్రేమించుకుంట అది అస్వాభావికం కాదు. అది ప్రేమ కొరకై దాహము. అది వారి యొక్క వయస్సు. వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. అది అస్వాభావికము కాదు. అది వారు అలాగ చేయటము స్వాభావికమైన విషయమే. జీవితంలో అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధమైన శరీరంలో జీవించు మనము జీవితంలో అనేకమైన వాటికై దాహము కొంటాము. ఒకటి మనలో పెట్టబడినట్లుగా అది ఉంటుంది. మనమది చేయగలుగుతాము. అది అవసరమైనట్లుగా మనం భావిస్తాము. మనమది చేయుట అది అవసరమే. ఈ దినాలలో అందము కొరకు స్త్రీలు దాహము కొంట మనము చూస్తున్నాము. అందంగా స్త్రీ ఉండుటకు దాహము కొనుట అది స్వాభావికమైన విషయమే. అది ఆమెకు గల దేవుడిచ్చిన సహజ జ్ఞానము. ఆమెకు దేవుడిచ్చిన ఆమె అందం తన పెనిమిటి కోసము. ఆ విధంగా ఇవ్వటానికి స్త్రీలు కోరిక కలిగినట్లు మనం చూస్తున్నాము. ఎందుకని అది? అది ఎందుకనగా, అది దేవుడు ఆమెకిచ్చిన అది. అది అందంగా ఉండట అనేది స్త్రీకి ఉండుట అనేది తప్పు కాదు. వారు ఉండవలసి ఉన్నది. మీకు తెలుసా, పురుషుని కంటే స్త్రీ అందంగా ఉండున్నది ఒకే ఒక సృష్టము మీకు తెలుసా? అది మానవ జాతిలో. ప్రతి ఒక్క జంతువులలో ఆవు, ఎద్దును తీసుకో, మగదుప్పి, ఆడజింక, కోడిపెట్ట, కోడిపుంజు, తల్లిపక్షి, తండ్రిపక్షి ఎప్పుడు కూడా మగదే పెద్దదిగా అందంగా ఉంటుంది. అయితే మానవ జాతిలో తారుమారు కావడం, తిరగబడడం, ఇది స్త్రీ అందంగా ఉండుట. వారు అందంగా ఉండటానికి ఆశపడతారు. ఈ చిల్లంగి తనము గల సృష్టిములాంటి వీటిలాంటి వారు కాదు. ఈ రోజు మనము వీధుల్లో చూస్తున్నాము, అది కాదు కాదు, అలాంటిది అందము కాదు కాదు. నా జీవితంలో నేను ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన రూపము అవునండి, అది తారుమారు.
అసలైన దాహమును తారుమారు చేయునది అది. నిజమైన దాహము స్త్రీ కలిగిండవలసినది తగు మాత్రము వస్త్రములు ధరించుట మరియు క్రీస్తు ఆత్మలాటి ఆత్మను కలిగినట ఒకటవ తిమోతి 2:9. ఆ విధముగా స్త్రీ దాహము కొనవలసి ఉన్నది. నీవు అందంగా ఉండాలనుకుంటావా? నిన్ను అందంగా ఉంచు మార్గము అది. చూశారా, అది క్రీస్తు వంటి ఆత్మ. తగు మాత్రము వస్త్రములతో అలంకరించబడుట. అయ్యయ్యో, ఈ దినాన వీధుల్లో ఉండు వీరు కొందరు స్త్రీ నుండి పురుషుడికి నీవు చెప్పలేవు. అది బహు భయంకరంగా కనిపించే విషయము. నేను చెప్పలేను, మానవులలో అలాంటిది నేను ఎన్నడూ చూడలేదు. అది మానవాతీతమైనది. కన్నులకు ఆ విధంగా రంగులు పోయబడుట మీరు చూశారా? విచిత్రమైన చూపుతో ఉన్న బల్లి కళ్ళు, అన్ని వింతగా కనిపించు వస్త్రాలు ధరించుట. ఎందుకని? అవి చివరికు అవన్నీ రూపమును మారుస్తవి. వారు మానవుల మాదిరిగా కనిపించరు. ఇక్కడున్న వారిలో కొందరు అబ్బాయిలు క్రిందకు తల వెంట్రుకలు దువ్వుకుంటారు. వారి అక్క చెల్లెళ్లు ఇక్కడ ముందుకు వేసుకుంటారు, తెలుసా? ఎందుకని? అది సంపూర్తిగా తారుమారు. అది నిజం. అది సాతాను. సాతాను తారుమారయ్యాడు. ఏదినతులలో ప్రతి ఒక్క దానిని దేవుడు చేసినప్పుడు అది బాగా మంచిగా ఉండెను. తరువాత సాతాను వచ్చి తారుమారు చేశాడు. సాతాను దేనిని సృజించలేడు. సృష్టికర్త ఒక్కరే, ఒక్కరు, ఆయన దేవుడు. అయితే సాతాను అసలైన సృష్టిని తారుమారు చేశాడు. దీన్ని గుర్చి నేను ఈ రాత్రి మాట్లాడుతున్నది, అతడు అసలైన దాహం యొక్క రూపమును సృష్టిని తారుమారు చేయుచుండెను. నేను ముందుగా చెప్పినట్లుగా స్త్రీ అందంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమెలో ఒకటి ఉన్నది, అది ఆమె యొక్క ఆడతనమై ఉంటున్నది. స్త్రీ నైజమై ఉన్నది, అలాగ ఉండాలని ఆమె ఆశపడుతుంది. అయితే ఈ దినమున వీధుల్లో ఉండే వారి యొక్క పద్ధతి, పురుషుల వలె తల వెంట్రుకలు కత్తిరించుకుంటూ పురుషుని వస్త్రాలు ధరించుట, మరియు పురుషులు తిరిగిపోయి స్త్రీల వస్త్రాలు ధరించుట, స్త్రీల వలె తల వెంట్రుకలు కత్తిరించుకుంట. చూశారా, తారుమారు అంతా కూడా. నీ యొక్క ఆహారము తారుమారైనది, నీ యొక్క బ్రతుకు తారుమారైనది, నీ యొక్క దాహము తారుమారైనది, నీ కోరిక తారుమారైనది. అది తారుమారైన రోజు. కొంచెం కాలం క్రిందటే ఇక్కడ నేను సాతాను యొక్క ఏదేనును గురించి మాట్లాడుచుంటిని. దేవుడు 6,000 సంవత్సరాలు తీసుకుని పరిపూర్ణమైన ఏదేనును చేశాడు. సాతాను వచ్చి ఆ విత్తనాలు చల్లి వాటిని కురూపిగా చేసినది. తన యొక్క సొంత విజ్ఞాన శాస్త్రమైన ఏదేనును చేయుటకు అతడు 6,000 సంవత్సరాలు తీసుకున్నాడు. ఇప్పుడు మంచిని తారుమారు చేయుటకు, తిరిగి చేయుటకు, ఇది మిశ్రితము చేయు కాలము, సంకరము చేయు కాలము. చివరికి వారికి ఈ దినాల సంఘాలు కూడా ఉన్నవి, వారు సంకరము చేయుటకు. అవునది నిజం. వారు లోపలికి వస్తారు, వారు కేవలం ఆలయానికి వస్తారు. ఆలయానికి బదులు అది ఒక అద్దె ఇల్లు. ఆలయమనగా ప్రజలు వచ్చి కలిసి కూడుకొను ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు కలిసి కూడుకొను స్థలం. ఈ రోజు అది బాడుగ ఇల్లు. మనం వెళ్లిపోయి కొద్దిసేపు అక్కడ ఉండి కరస్పర్శ చేయుటకు, కొంచెం సేపు సహవాసం చేయుట, నల్ల కాఫీ భవనం వెనుక పుచ్చుకొనుట, తర్వాత ఇంటికి వెళ్లిపోయి తర్వాత వారి కొరకు మన భక్తి విధులను చేయుట. ఇప్పుడది తారుమారైపోయిన కాలం. దేవుడు నీలో ఉంచిన ఈ దాహములను సాతాను తారుమారు చేస్తున్నది. సాతాను వాటిని తారుమారు చేస్తున్నాడు. ఇప్పుడు నీ వాస్తవాన్ని ఎదగాలంటే తారుమారు, మీరు స్త్రీలు, మీరు అందంగా ఉండాలనుకుంటే 1 తిమోతి 2:9 తీసుకో. అది తగు మాత్రపు వస్త్రములు ధరించుకున్నట క్రీస్తులాంటి ఆత్మతో అనుకోగలవారును, వారి భర్తలకు లోబడివారు మొదలైనవి. ఆ విధముగా నీవు అలంకరించబడవలసి ఉన్నది. నీ జీవితము, నీ బ్రతుకు అలాగ ఉండవలసి ఉన్నది. శరీరము ప్రాణము యొక్క దేవుని ఎడల ఉన్న నిజమైన దాహమును, నిజమైన స్వభావమును పాపపు దురాశను బట్టి అతడు మార్చాడు. పాపము ఒక తారుమారు. ఇప్పుడు మనము ఈ దినాన వ్యక్తి ఆ తారుమారును వారు తీసుకున్న విధమును మనము కనుగొందాము. దేవుని కొరకు దాహము దాహము కొందాము, అన్నము కొరకైన దాహము, మరియు ఈ దాహములన్నీ నీటి కొరకు, నీరు త్రాగే తృప్తి చెందుటకు దాన్ని మార్చారు. సంతోషము కొరకు దాహము, ప్రతి ఒక్కరూ సంతోషమును కోరుకుంటారు. సహవాసము కొరకు దాహము, మనము ఆయన కొరకు దాహము కొనటానికి ఈ దాహములన్నీ, ఈ దప్పికలన్నీ ఆయన మనలో పెట్టాడు. ఆయన కొరకు నీవు దాహము కొనటానికై దేవుడు నిన్ను చేశాడు. మరొక విధాలైన దాహముల ద్వారా, నిజమైన దాహములకు తారుమారైన విధములైన దాహముల ద్వారా దాన్ని మనము తృప్తిపరచుకుంటానికి ప్రయత్నిస్తాము. ప్రకృతి సంబంధమైన వాటిలో అది ఎలాగో చూడుడి, ఆత్మ సంబంధమైన వాటిలో అది ఎలాగో చూడుడి. సంఘములో చేరినంత కాలము అది అయిపోయిందిలే అది మనం అనుకుంటాము.
అయితే మనము చేయవలసినది అని అనుకుంటాము. అది ఖచ్చితంగా తప్పవుతుంది. కాదు, ఆయన కొరకు నీవు దాహముగొని ఉండాలని దేవుడు ఆశపడతాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఓ దేవా, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. చూశారా, చూశారా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లయితే దాని వెంట మరొకటి వచ్చి మరొక మిత్రుడైన జింక వచ్చి ఇలాగూ అంటే, ఓ నేనేం చేయగలనో చెప్తాను, ఇక్కడెక్కడ ఉన్నదో మురికి కుంట అది నాకు తెలుసు. జింక అది కొరటలేదు, అది అతనికి మేలేమీ చేయదు. మానవుల్లో ఉన్న ఆ దాహమును దేవుడు లోపలికి వచ్చే వరకు ఏది దాన్ని తృప్తిపరచలేదు. అది అతనికి కావాలి లేదా మరణమే. ఎలాంటి వ్యక్తులు కాని ఆ యొక్క పరిశుద్ధమైన దాహమును అతనిలో ఉన్న దానిని అణచివేయు ప్రయత్నించుటకు తృప్తిపరచుట చేయుటకు హక్కులేదు. లోక సంబంధమైన విషయాల ద్వారా తృప్తిపరచుటకు హక్కులేదు. లేదండి, అది అలాగు చేయుట భక్తిహీనత అవుతుంది. నీవు దేవుని కొరకు తృష్ణగొన్నట్లయితే బోధకునితో కరస్పర్శ చేయవద్దు, మరియు నీ పేరు గ్రంథములో పెట్టవద్దు. నీవు దేవుని కొరకు తృష్ణగొన్నట్లయితే దాన్ని తృప్తిపరచు ఒకే ఒకటి ఉన్నది, అది దేవుని కలుసుకుంట. నీవు దేవుని కొరకు తృష్ణగలిగినట్లయితే ఆయన్ని కలియు ఒకే ఒక మార్గము అది చేయుట. ఇంకా మరొక గొప్ప అపాయం కూడా ఉన్నది. ఆ సమయమందు నీవు ఏమి చేయుచున్నావో నీవు గమనించకపోతే, నీవు దేవుని కొరకు దాహముకున్నట్లయితే దేవుడు నిన్ను కనుగొంటాడు. అది నిజం. చూడు, నీ యొక్క దాహము తృప్తి చెందుతున్న నిశ్చయత కలిగి ఉండు. అయితే ఈ ప్రకృతి సంబంధమైన ఆకలి నుండి సాతాను నిన్ను తారుమారు చేయగలిగితే, సాధ్యమైతే అది అతడు చేయగలడు. అతడు నిన్ను సులభంగా తృప్తిపరచగలడు. ఒక మనిషిడు బయటికి వెళ్లిపోయి ఒక మనిషిడు త్రాగుటకు అలవాటు పడుటగా ఏంటి? అదెందుకనగా అతడు బాధపడిపోయి కృంగిపోయాడు. అతనిలో ఒకటి కొదువయున్నది. కొంచెం కాలం క్రితము నేను మేయో వారి వద్ద ఉన్నాను. ఒక పర్యవేక్షణప్పుడు నేను ఉన్నాను. తర్వాత అది ఇలాగూ చెప్పబడినది. త్రాగుటను గూర్చి మాట్లాడుతూ, నా తండ్రి త్రాగేవాడని నేను చెప్పాను. త్రాగటానికి అతను ఏమి చేసింది నాకు తెలియదు అని చెప్పాను. అతడు చెప్పాడు, అతను తృప్తిపరచలేనిది ఒకటి ఉన్నది కనుక అని చెప్పాడు. అతడు చెప్పాడు, అతను త్రాగుట వలన తన మనస్సును తాను పారవేశాడు అని అనుకున్నాడు. వెంటనే నేను ఇది పట్టుకున్నాను. చూశారా, అది నిజంగా దేవుడే. ఆ యొక్క దప్పికను తృప్తిగలిచగల ఒకరే ఒకరు, అది దేవుడు. దేవుని అంగీకరించుట అనేది అను మానవ తృష్ణను తీర్చగల ఒక్కరే ఒకరు దేవుడే. నేను చెప్పినట్లుగా సాతాను ఈ విషయాలను తీసుకుంటుంది, వాటిని తారుమారు చేస్తుంది. ఆ తరువాత దాహమునకు నీ జీవితంలో సరైన స్థానాన్ని నీవు ఇవ్వగలిగినట్లయితే, ఇవ్వనట్లయితే మరియు త్రాగకుండా ఆ దాహాన్ని నిలుపు చేయగల అది ఆపగల దేవుని యొక్క విషయాలను తీసుకుంట, తరువాత సాతాను నిన్ను ఈ లోకములోని తన యొక్క గడ్డుగట్టిన మురికి నీటి కుంట యుద్ధకు నడిపేస్తుంది. ఒక చోట నీవది పొందుకుంటావు. నీవు ఆహారాన్ని కనుగొనకపోయినట్లయితే చెత్తగుండలోని కలుషితాహారం నీవు తింటావు. అవునా? నీకు నీళ్లు కనబడకపోయినట్లయితే నీవు చనిపోతావు. ఏ రకమైన కుంటలోని నీళ్లైనా నీవు త్రాగుతావు, ఎందుకనగా నీవు నశించిపోతున్నావు. అయితే దానికి కారణం ఏది లేదు. నీవు దేవుని కొరకు దాహము కొంచున్నప్పుడు, ఎందుకనగా దేవుడు జీవముగల దేవుడు, ఒక చరిత్ర సంబంధితుడు కాదు. జీవముగల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. జీవ జలమునిచ్చు నది ఒకటి ఉన్నది, తృప్తిపరచున్నది ఒకటి ఉన్నది. మరి యొక్క ప్రకృతి సంబంధమైనది కేవలం ప్రకృతి సంబంధమైన దాహము తీర్చున్నది. ఆ ప్రాణం యొక్క దాహము నీవనవచ్చు సహోదర బ్రహ్మ, ప్రాణము తృష్ణ కొట్టుందా, ప్రాణము దాహము కొట్టుందా, అది ప్రకృతి సంబంధమైనదా అని? అవును, ప్రాణము దాహము గుంట అనేది అది ప్రకృతి సంబంధమైన విషయం. అది ఎందుకనగా దేవుడు నిన్ను ఆ విధంగా చేశాడు. తద్వారా నీవు ఆయన కొరకై దాహము కొంటుకు, ఆయన కొరకు నీవు దాహము కొనాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు నిన్ను ఆ విధంగా చేశాడు. నిన్ను ఆ విధంగా చేయవలనని ఆయన అనుకోలేదు, అయితే ఆయన అది చేశాడు. నిన్ను అలాగూ చేయనట్లయితే తద్వారా నీవు దాహము కొట్టడానికి న్యాయ తీర్పు సమయాన ఒక క్షమాపణ ఉండవలసి ఉండును. దేవుని కొరకు నేను ఎన్నడూ తృష్ణ కొనలేదు అని చెప్పుట, అయితే ఎలాంటి క్షమాపణ లేదు నీకు. ఒక విధంగా నీవు చేస్తావు. నీవది నీ భార్య మీద చేయవచ్చు, నీ కారు మీద నీవు చేయవచ్చు, నీ ఒకదాని మీద చేయవచ్చు, నీవు ఆలయానికి వెళ్లి సంతృప్తి చెందుటకు ప్రయత్నము చేయవచ్చు. ఆలయానికి వెళ్ళుట అన్నది నాకు వ్యతిరేకము కాదు, అయితే అది తృప్తి నిచ్చున్నది కాదు. అది దేవుని వెదుకుట, జీవముగల దేవుని వెదుకుట. పరలోకమందలి దేవుడు నీ ప్రాణంలోకి నీవు ఆశించు ఆ దాహము తపనను పరలోకమందలి దేవుడు తృప్తిపరచుట.
ఎందుకనగా ఆయన కొరకు ఆయన సహవాసము కొరకు నీవు దాహముగునులాగున ఆయన నిన్ను చేశాడు. సహవాసము కొరకై ఒక నిజమైన దాహము ఉన్నది. మనం ఒకరికొకరు కలుసుకుంటూ ఇష్టపడతాము. ఈ రాత్రి మనం అది చేస్తున్నాం. ఈ రాత్రి మనము కలిసి కూడుకున్నాము ఎందుకనగా మనము సహవాసమును ప్రేమిస్తున్నాం ఒకరితో ఒకరము. ఎందుకనేది మనం చేస్తాము, ఎందుకనగా మనము ఒకరినొకరము కలుసుకోవాలని ఒకటి మనలో ఉన్నది కాబట్టి. అది ప్రకృతి సంబంధమైనది. ఒకే భావంతో మనము ఇక్కడ కూడుకున్నాము అదేదనగా, ఎందుకనగా మనమందరమును దేవుని కొరకు దాహము కొట్టున్నాం అవునా. తరువాత సహవాసముల కొరకైన ఈ క్రమమైన సాధారణమైన భావనతో ఇక్కడ కూడుకునియున్నాం. ఇక్కడ ఈ రాత్రి ఆలయంలో పలు రకాలైన సంఘశాఖల భావాలు మొదలైనవి ఉండవచ్చును. అయితే ఆ దాహము యొద్దకు వచ్చినప్పటికీ మనము ఒకే ఒక భావముతో మనము దాహము కొరుచున్నాము. కొందరు చిలక నింపును నమ్మవచ్చును, కొందరు ఒక బాప్తిస్మును నమ్మవచ్చును, ఒకరు కృమ్మ నింపును మొదలైనవి నమ్మవచ్చును. అయితే దేవుని కొరకు తృష్ణగునుట అనేది వస్తే ఒక సంఘీభావంతో కూడిన దాని మీద మనం వస్తున్నాం. అలాగం చేయటానికి దేవుడు మనల్ని అలాగూ చేశాడు. ఆయన కొరకు, ఆయన సహవాసం కొరకు దాహముగునట్లుగా చేశాడు. మాకేమి తెలియదు, నేను చిన్నపిల్లవాణిగా ఉండినప్పుడు బహు నిరుపేద కుటుంబంలో నేను జన్మించుట నాకు జ్ఞాపకమున్నది. చాలా సార్లు ఇతరులతో నేను బయటకు వెళ్లిపోవటం నాకు జ్ఞాపకమున్నది. ఒక మంచి స్థలాలకు వెళ్లుటకు ధరించు వస్త్రాలు నాకు లేవు. అయితే నాకు తెలియదు, ప్రజల గుర్చి ఒకటి నాకున్నది. నేను ఇష్టపడేది అది, వారితో వెళ్లటానికి కలయిటకు నేను ఇష్టపడేవాడను. అయితే కొద్దో గొప్ప ఏమని పిలువబడేవాడినంటే నల్ల గొర్రె అని. నేను రక్షించబడి ఒకటి నాలో ఉండుట నేను కనుగొనగానే అది నేను దాహము కొన్నది. ఒక స్నేహితుడు నాకు ప్రాణమిత్రుడైన ఒకటి, నేను దాహముగును ఒకరు, నీవు కూర్చుని నీ బాధలు ఒకరితో పంచుకుని ఒకరు. నేను యేసుక్రీస్తును కనుగొనినప్పుడు నేను నిజమైన తృప్తిని పొందుకున్నాను. ఆ తృప్తినంతా తీసివేయనటువంటి, ఆర్పివేయనటువంటి ఆ నిజమైన అసలైన తృప్తినిచ్చువాడు. ఒకటి నీకిస్తాడు, ఆయన స్థలాన్ని ఇంకొకటి తీసుకోలేనంతగా అగుపిస్తున్నది. అది ప్రాణము కొరకైన ఆ తృష్ణను లేక ఆ దాహమును, ఈ ప్రాణమును తృప్తిపరచుదాని సాతాను ఏ విధంగా తారుమారు చేస్తుంది. దాన్ని తృప్తిపరచడానికి ప్రతిదీ అతని ఇచ్చుటకు ప్రయత్నిస్తాడు. ఈ తారుమారు ఈ దినాలలో అతడెంతో మోసం చేస్తాడు. ఇది తారుమారు లోకము, ఇది తారుమారు జనం, ఇది తారుమారు ప్రజలు. ప్రతిదీ తారుమారైపోయినది. మరియు ఏ మానవుడు మరి ఎన్నడూ జీవించలేనంతగా ఉండే భయంకరమైన మోసముతో ఎంతో మారిపోయినంతగా తారుమారవుతుంది. ఎన్నడూ లేనంతగా అదెంతో మోసపూరితమైపోతుంది. దేశమంతగా మోసపోయింది అది నీ ఊహించలేవు. చివరిగా మన సొంత సహోదరులు అమెరికా లాంటి వారు. కొంచెం కాలం క్రితం నేను మాట్లాడుచుంటిని, కొన్ని వారాల క్రితం నేను అడవుల్లో ఉన్నాను. సిగరెట్ కట్ట అడవుల్లో పడి ఉండుట నేను కనుగొన్నాను. అక్కడ అది ఇలాగున్నది, ఇలాగ చెప్పబడింది. ఒక ఆలోచన పరుని ఓడపోత పరికరము అని ఉంది. అడవుల్లో నేను కొద్ది దూరం వెళ్లిపోయాను, వెనుకకు తిరిగొచ్చాను. ఒక ఆలోచన పరుని ఓడపోత పరికరము మరియు ఒక పొగ త్రాగే వాణి అభిరుచి. సరే, 2 సంవత్సరాల క్రితము ప్రపంచ సంత బజార్లో నిన్నున్నాను. వారు ఎల్ బ్రైనర్, అక్కడున్న వారందరూ అక్కడ ఉండటం నాకు జ్ఞాపకం. వారు సిగరెట్ తో ప్రదర్శనలు చేసినప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. ఏ విధంగా వారు పొగ తీసుకుని చలవరాతికి అడ్డంగా అది పెట్టినది. ఒక క్యూటిప్ తీసుకుని అరలో పెట్టి నెక్టోన్ అక్కడ తీసుకుని ఎలుక వీపు మీద దాన్ని పెట్టుట 7 రోజుల్లో తన కాళ్ల మీద తాను నిలబడినంతగా క్యాన్సర్ దానికి వచ్చింది. తుషరా, ఒక్క సిగరెట్ ద్వారా. ఆ తర్వాత మానవ ఊపిరితిత్తుల్లోకి అది వెళ్తుంది. చూయించారు, కొందరు చెప్పారు నేను లోపలికి పీల్చను అని, నేనది నా నోట్లేకి వదులుతాను అన్నారు. సువాసన అది ఎలాగ వెళ్తుంది, నేరుగా వెళ్లిపోయి గొంతుకాయలోకి వెళ్లిపోయింది చూపించారు. తర్వాత ఈ మనుషుడు చెప్పాడు, వడపోతను గురించి చాలా మంది మాట్లాడతారు. అతడన్నాడు, నీకు కోరిక ఉన్నట్లయితే నీకు దాహం ఉంటుంది అవునా. ఒక సిగరెట్ ను తాగాలనే కోరిక, ఒక సాధారణమైన సిగరెట్ కాల పరిమితిని బట్టి ఆ కోరికను తృప్తిపరచవచ్చు. అయితే నీకు ఒక వడపోత పరికరం ఉంటే తృప్తిపరచుకు అది 4 సిగరెట్లు పడుతుంది. చెప్పాడు, ఎందుకనగా పొగ త్రాగుట్లో నీవు 1/4 వంతు మాత్రమే నీవు తీసుకుంటున్నావు. మరియు చెప్పబడింది, ఒక పొగ త్రాగువాణి అభిరుచి. నీకు తారు లేకుండా నీవు పొగ త్రాగలేవు. నీవు తారును తీసుకుంటే నీకు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి నీవు అక్కడే ఉన్నావు. అది ఒక మాయోపాయం. ఈ దేశములున్న పొగాకు కంపెనీ అది ఈ దేశము ద్వారా బ్రతుకుతుంది.
ఆ విధంగా ఉన్నట్లయితే ఆ యొక్క మాయోపాయం లాంటి వాటి ద్వారా ఖచ్చితంగా అమెరికా పౌరులను వారిని మోసగిస్తుంది. ఒక ఆలోచన పరుని వడపోత పరికరము, చాలా సిగరెట్లు అమ్మటానికి అది ఒక మాయాతంత్రం. తర్వాత ఒక ఆలోచన పరుని వడపోత పరికరాన్ని గురించి నేను ఆలోచన చేశాను, అది ఒక మంచి భావమే అని అనుకున్నాను. కాబట్టి ఆలోచన పరుని యొక్క వడపోత పరికరం ఒకటి ఉన్నది, అది ఈ యొక్క బైబిల్ గ్రంథము. ఆలోచన పరుని యొక్క వడపోత పరికరము, ఈ వడపోత పరికరమును తీసుకుని అది నీతిమంతుని యొక్క అభిరుచిని ఉత్పత్తి చేస్తుంది. చూశారా, ఈ బైబిల్ యొక్క పుట్ల ద్వారా నీవు పాపాన్ని తీసివేయలేవు. లేదు, అది దాన్ని నిలుపు చేస్తుంది, అది దాన్ని వడపోత పోస్తుంది. నీవు ఆలయానికి వెళ్తావు, మరి ఏదైనా తీసుకుంటావు, అయితే ఈ బైబిల్లో గుండా నీవు రావు, పాపాన్ని కలిగి ఉంటావు. అది అది చేయదు, పాపాన్నంతా అది వడపోస్తుంది. పరిశుద్ధుడు మనిషిని అభిరుచిని అది అనుగ్రహిస్తుంది. ఎందుకనగా ఒక మనిషుడు తాను పరిశుద్ధుడుగా ఉండాలని అనుకుంటే, దేవుని వలె ఉండాలని అనుకుంటే, దేవుని యొక్క కుమారునిగా కుమార్తెలుగా ఉండాలని అనుకుంటే, అలాంటప్పుడు సరి అయిన వడపోత పరికరాన్ని అతడు కోరుచున్నాడు. కాబట్టి సమస్త పాపమును ఈ ప్రక్కన బైబిల్ ప్రక్కన ఆయన నిలుపు చేస్తాడు. బైబిల్ ద్వారానే ఆయన పరిశుద్ధాత్మను తెస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మయే బైబిల్ను వ్రాసిన వాడు. అది పరిశుద్ధ మనిషిని అభిరుచి, ఈ ఆలోచన పరుని వడపోత పరికరాన్ని స్వీకరించుట. ఈ దినాన అది ఎంతగా మోసం చేస్తుందో మనం చూస్తున్నాము. మత్తయి 24:24 యేసు చెప్పాడు, కడవరి దినాల్లో రెండు ఆత్మలు ఎంతో సమీపంగా ఉండును, ఎంతవరకనగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును. ఎంత సమీపమో, ఎంతవరకో. ఈ రోజు మంచికి చెడుకు ఎంతటి మోసము. చిట్ట చివరికి మన యొక్క ప్రభుత్వంలో, మన యొక్క రాజకీయాల్లో తాను తలంచినది నిజమని ఖచ్చితంగా నిలబడినటువంటి ఒక రాజకీయ నేతగా మనం పెట్టుటకు ఒక మనిషి లేడు. ఎక్కడ? మన యొక్క పేట్రిక్ హెన్రీ, జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్. ఎక్కడ? అక్కడ మన ప్రెసిడెంట్ చెప్పినట్లుగా మార్గమేదనగా వారికి కమ్యూనిజం కావాలా? వారు అది పొందుకోవచ్చు. ప్రజలకు ఏది కావాలో అది. తన దృఢ విశ్వాసాన్ని తాను మాట్లాడలేనటువంటి మనిషుడైతే, ప్రధాన తత్వంపై ఆధారపడి ఒక మనిష్యుడు, ప్రధాన తత్వం అనగా ఏంటో దాని మీద నిలబడుట, తేలికైన వాటిగా చూడ కోరుట. ఆ విధంగా ప్రజలు ఆలయంలో ఉండటకు కోరుతారు. మందిరంలో చేరటానికి వారు వస్తారు, అంటారు, ఓ అది ఇదే, ఇప్పుడు నేను ఆలయంలో చేరాను అని అంటారు. దేవుడిని లోపల ఉంచిన ఆ ఘనమైన పరిశుద్ధమైన దాహమును నీవు తృప్తిపరచ ప్రయత్నిస్తున్నావు. నీ యొక్క నిరోధించు శిఖరము నిజమైన దాని వైపునకు నిన్ను త్రిప్పుటకు ప్రయత్నిస్తుంది. నీవేమో సంఘములో చేరుటకు ప్రయత్నం చేస్తున్నావు, మత సిద్ధాంత సూక్తులు ఉదరించుటకో లేక అలాంటిది ఒకటి చేయటానికో ప్రయత్నం చేస్తున్నావు. అది నీ బ్రతుకులో ఆయనే ఆయన సన్నిధే క్రొమ్మరింపుగాక మరొకటి కాదు. అది దాన్ని తృప్తిపరచునది. మత సూక్తులను బట్టి అతను తృప్తి చెందడు. బైబిల్ ద్వారా నీ వెన్నడు ఒక సిద్ధాంతాన్ని లాగలేవు. లేదు, చివరికి అపోస్తుల సిద్ధాంత సూక్తులు అనేది కూడా అక్కడికి రాలేదు. పరిశుద్ధ రోమన్ కత్తలికి సంఘమును నేను నమ్ముచున్నానని బైబిల్లో ఎక్కడున్నదో నాకు చూపించు. పరిశుద్ధుల యొక్క సంస్కర్గము నాకు చూపించు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అని బైబిల్ చెప్తున్నప్పుడు, ఆ నరుడు క్రీస్తు యేసని బైబిల్ చెప్తుండగా, బైబిల్లో గుండా నీవు దానిని లాగలేవు. ఈ దినమున ప్రజలు చేయు విషయాలను మరియు నాట్యాలను పుట్టి లంగాలను వీటన్నిటిని నీవు లాగలేవు. యొక్క ఊపులు ఊగులాటములు వటిసులు దేవుని యొక్క వాక్యం గుండా చేయు ఇవన్నీ. బైబిల్ గుండా ఈ నవీన నాగరికతను నీవు లాగలేవు. అది దానికి వ్యతిరేకమైనది. చూశారా, ఆ యొక్క దప్పికను తృప్తిపరచుటకు నీవు ప్రయత్నిస్తున్నావు. అయితే నీవు చూడు, ఈ బైబిల్ కేవలము నీతిమంతుడు నీతిమంతురాలు వారి అభిరుచినే తృప్తిపరచను. వారు ఎగతాళి చేయుచున్న ఈ పరిశుద్ధాత్మ నీ మనస్సు పాడైపోయింది అని చెప్తారు. అది లోకము ఎరుగని ఒకదానిని, ఆ దప్పికను అది తృప్తిపరచను. నిజమైన పరిశుద్ధాత్మకు దేవుని వాక్యములకు వారికి వారే తలకిందులైపోయారు. దేనికై? మత సూక్తులు సిద్ధాంతాలు అను మురికి కుంటల వైపునకు, సంఘం యొక్క మురికి కుంటల వైపునకు, మరియు సంఘ శాఖల యొక్క వ్యత్యాసం కొరకు. క్రైస్తుడు అయిన నీవా అని అంటావు, నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, నేను ప్రెస్బిటేరియన్ను. అది దేవునికి ఏ ఒక్క విషయము లెక్కకు రాదు. ఇక్కడ దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుండి ఆ విషయాలను నీవు లాగలేవు.
దేవుడు నీకిచ్చినటువంటి ఆ పరిశుద్ధమైన దప్పికను నీవు తృప్తిపరచ ప్రయత్నం చేస్తున్నావు. అవునది నిజమేనా? ఇక్కడ దావీదు దేవుని కొరకు అని చెప్పుచున్నాడు. నీకు తెలుసా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. దేవుడని ఈ వాక్యం వచ్చే వరకు తృప్తి అనేది లేదు. నీలో సజీవముగా ఉండును. అటు తరువాత దేవుడు బైబిల్లో ఆయన చేసిన వాగ్దానాలనే ఆయనే నెరవేర్చును. పలు విధాలైన బైబిల్ అనువాదికులు మనకున్నారు. ఒక సంఘం దానిని ఈ విధంగా అర్థం చెప్తుంది, మరొకటి దానిని ఆ విధముగా అర్థం చెప్తుంది, మరొకటి ఈ విధంగా చెప్తుంది. కొందరు దానిలో కొంచెం తీసుకుంటారు, కొందరు ఇక్కడ తీసుకుంటారు, అక్కడ తీసుకుంటారు, అందులో కొంచెం భాగం తీసుకుంటారు. అయితే దేవుడు ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆయన ఒక వాగ్దానం చేసి దాన్ని నెరవేరిస్తే అదే దాని యొక్క అనువాదము. నేను ఈ రాత్రి ఇక్కడ ఉంటానని నేను మీకు వాగ్దానం చేసినట్లయితే ఇక్కడ నేనున్నాను, అది నా వాగ్దానం యొక్క నెరవేర్పు. నేను మిమ్మల్ని ఉదయం కలుసుకుంటానని చెప్పినట్లయితే నేనెక్కడ ఉంటాను, అది నా యొక్క వాగ్దానం. ఇలాంటి నెప్పోలు చెప్పుటకు ఆస్కారం లేదు, నేను అక్కడ ఉండవలసి ఉన్నది. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు తర్వాత వచ్చి ఆ వాగ్దానం నెరవేరిస్తే అదే ఆ వాగ్దానం యొక్క అనువాదము. ఎవరైనా గాని దేవుని వాక్యము తీసుకుని బైబిల్లోని ప్రతి ఒక్క మాట సత్యము కాదని చెప్పగలరా అని ఎవరైనా అడుగుతున్నాను. అవునది నిజం, అదే అక్కడ ఉన్న దాహం అవుతుంది. మీరు చెప్పవచ్చు, యేసు దినాలలో నేను బ్రతికినట్లయితే నేను అది ఇది చేసిండువాడను అని. ఎందుకని? ఆయన దినాల్లో నీవు జీవించుచున్నావు, అందును గుచ్చి మనమేమి చేస్తున్నాము. మీరు చెప్తారు, సరే నీవేమి చేసావో బహుశా పరిశీలే చేశారు. వారు ఆలయానికి సంబంధించిన వారు, యేసుక్రీస్తును తృణీకరించారు వారు. ఈ రోజు అని మనం ఎప్పుడు చెప్తాము, ప్రజలు ఇలా చెప్పుటకు ప్రయత్నిస్తారు. మనం పోల్చుకుంటాము. మనం బైబిల్ కాగితం నుండి బైబిల్ కాగితానికి, లేఖనం నుండి లేఖనానికి మనము పోల్చుకోవలసి ఉన్నది. అది సత్యము కాదు, కాదు, అది సత్యము కాదు. ఈ గ్రీకు పదం యొక్క అర్థం ఇది, దీని యొక్క అర్థం అది. నికేయ సభకు ఆవల గ్రీకులే తమకు తాము. గత కాలంలో వారు రాశారు, వారు పలు విధాలైన తరగతులు కలిగి ఉన్నారు. ఒకరు ఈ విధంగా నమ్మారు, ఈ గ్రీకు పండితుని యొక్క అర్థం ఇది, మరొకరు ఇది చెప్పారు, ఒకరు ఈ విధంగా చెప్పారు. వారు దీనిని కలగలుపులు చేశారు. గ్రీకు పండితుల యొక్క అనువాదాలు మాకు అవసరం లేదు, లేక గ్రీకు మాటలు అవసరం లేదు. ఆయన ఎరుగుటియే నిత్యజీవము వ్యక్తిని, సాక్షాత్తు క్రీస్తును పోలిక కాదు. దేవుడు ఆయన సంఘాన్ని కట్టినటువంటిది ప్రత్యక్షత. అదే సంఘం మీద మనము కట్టనట్లయితే బైబిల్ చెప్తుంది, విశ్వాసమును బట్టి హెబెలు. విశ్వాసం అన్నది దైవిక ప్రత్యక్షత. చూశారా, విశ్వాసము అనేది దైవిక ప్రత్యక్షత. ఏ సమస్తమైనది ప్రత్యక్షత మీద కట్టబడెను. అలాంటప్పుడు నీకు బయలుపరచబడకపోతే, యేసు చెప్పిన్నాడు, ఈ లోక జ్ఞానులకు ఈ సంగతులు నీవు మరుగు చేసి పసి బాలులకు నీవు అది బయలుపరచినందుకు తండ్రి నీకు స్తుతులు చెల్లించుచున్నాను అని. చూశారా, సమస్తమును అక్కడ కట్టబడి ఉన్నది. వ్యక్తిని నీవు ఎరగవలసి ఉంటుంది. సంఘములో నీవు చేరుడు ద్వారా దాన్ని నీవు తృప్తిపరచలేవు. నీవు వ్యక్తినే, దేవునే కనుగొనవలసి ఉన్నది. అది వాక్యము మరియు ఆయన గూర్చిన అనువాదము అదే. ఈ దినములుగై ఆయన చేసిన వాగ్దానములు, ఈ దినమున ఆయనకుండిన ప్రజలు, ముడత మచ్చలేని సంఘము. సంఘ శాఖ అని అర్థం కాదు, దాని అర్థం వ్యక్తులు, ముడత మచ్చ లేని వ్యక్తులు. ఇద్దరు పడుకులో ఉందరు, ఒకరిని నేను తీసుకుంటాను, ఒకరిని విడిచిపెడతాను. ఇద్దరు పొలములో, ఒకరిని నేను తీసుకుంటాను, ఒకరిని విడిచిపెడతాను. అయితే దేవుడు, ఆయన వల్లే ఉంటానికై పరిశుద్ధమైన దాహము లేక తృష్ణ, ఆయన వాక్యము నీలో ఉండుట నీవు చూస్తావు. దానికదే రుజువు చేయబడుట నీవు దేవుని సేవకుడవని. దేవుడు ఏది చెప్పినా నీ బొటల వేలు దానికి ముందుంటుంది. ఆ తర్వాత క్రమమైన పద్ధతి గుండా నీ వస్తావు. తరువాత నీలో ఉన్న పరిశుద్ధాత్మ దాహాన్ని తృప్తిపరుస్తావు. ఓహో, ప్రజలు నిన్ను గుర్చి నవ్వి ఇలాగంటారు, నీకు మతిపోయిందని, నువ్వు పిచ్చివాడై పోయావని అంటారు. అయితే జ్ఞాపకం ఉంచుకో, వారు దేనిలోనిది త్రాగుచున్నారు, వారు ఎక్కడి నుండి వచ్చారో చూడు. ఒక పెద్ద గొట్టె బావి మంచి నీళ్లను విరజిముట మీరు ఊహించగలరా? అక్కడ క్రింద రంధ్రాల వద్ద ఒకరు ఉన్నట్లయితే చచ్చిపోయిన తలకప్పలతో, మూడు సిద్ధాంతాలతో అన్ని అందులో ఉంటవి. అక్కడే నీళ్లు త్రాగుచు పైకి చూస్తూ నిన్ను ఎగతాళి చేయుట. ఎందుకని? అతనికి తెలియదు. నీవు జీవిస్తున్న తప్పిక తీర్చే సెలయేరు ఇట్టిదో అతనికి తెలియదు. అది ఖచ్చితంగా నిజం. మనకు జీవముగల దేవుడు ఉన్నాడు. 1900 సంవత్సరాల క్రితము చనిపోయి సమాధిలో ఉన్నవాడు కాదు, ఇదే తిరిగి లేచిన ఒక్కడు ఆయన. హెబ్రీ 13:8 చెప్తుంది,
ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. పెంతికోస్తు పండుగ దిన దిగిన పరిశుద్ధాత్మ ఇక్కడ ఇప్పుడున్న పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆయనే సంతృప్తినిచ్చే భాగము, ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. అవునది నిజం. పరిశుద్ధాత్మ వాక్యాన్ని వ్రాశాడు, ఆయనే వాక్యానికి అర్థము చెప్తాడు. 2 పేతుర్లో బైబిల్ ఇలాగ చెప్తుంది, పరిశుద్ధాత్మ బైబిల్ ను వ్రాసి ఉండేనని. పూర్వమందు మానవులు పరిశుద్ధాత్మను బట్టి ప్రేరేపడి బైబిల్ వ్రాశారు, నీవు అది చేయలేవు. దేవుడు ఆయనకై ఆయన నీలో జీవిస్తేనే తప్ప, పరిశుద్ధాత్మక వ్యక్తిగా నీలో ఉంటే తప్ప ఆ పరిశుద్ధ దప్పికను తృప్తిపరచలేవు. విద్య, నాగరికత, సంఘములో చేరుట, మత సూక్తులు వల్లించుట, ఒక సహవాసములకు వెళ్ళుట, ఇవన్నీ మంచివే. అయితే ఆ పరిశుద్ధమైన ఉనికిని అవి స్థిరంగా నిలుపు చేయలేవు. ఆ పరిశుద్ధమైన దాహము లేక పరిశుద్ధమైన దప్పికను నిలుపు చేయలేదు. గత రాత్రి గొప్ప సువార్తికుడైన బిల్లీ గ్రహమును నేను వింటున్నాను. నేను మీకు చెప్తున్నాను, నేనెన్నడూ ప్రార్థించినంతగా అతనికై నేను ప్రార్థన చేశాను, ప్రార్థిస్తాను. వారు చేస్తున్న దాని కొరకు వారి నిమిత్తమై దాన్ని అతను నిజంగా గద్దించుడు నేను చూశాను. అతడన్నాడు, ఆ బోధకుల గుంపు రహదారిని వెళ్తూ కాలర్ తిప్పుకుని వెళ్తూ వారికి అవసరము కాని స్థలాలకు వెళ్ళుట, ఒక విషయంలో వారి ముక్కును అంటించుకునుట. అయితే రహదారిని వెళ్ళుచున్నారు, వారి చేతులు చప్పట్లు కొడుతూ పాదాలు చరుస్తున్నారు, అపవిత్రులైన గుండ్రాళ్లగా కనిపించారు. తుషరా, అయితే ఒకదానిలో వారు నమ్మకించారు. వారు ఒకటి కలిగి ఉన్నారు, అది ప్రాణాన్ని ఉత్తేజపరిచినది. వారు ఉత్తేజపడటానికి వారికి ఒకటి ఉన్నది. ఒక స్త్రీ వెళ్లిపోయి తలను ఒక దాని కొట్టుకున్నది. వారు అనుకున్నారు ఆమె హతసాక్షి అని అనుకున్నారు. అందులో ఉండటానికి ఆమెకు ఏమీ అవసరం లేదు. ఈ పురుషులకు చూస్తే వారు చప్పట్లు కొట్టడానికి ఒకటి ఉంది, వారు ఒకటి చేస్తున్నారు, వారు ఒకటి సంతోషిస్తున్నారు. ఇక్కడ అది మంచిది అని నీవు అనుకున్న ఒక పద్ధతికై నీవది చేసినట్లయితే, తరువాత ఆలయంలో నిలబడి ఒకరు చప్పట్లు కొట్టి లేక పాదాలు చరిస్తే సంఘ పరిచారకుడు వారిని వాకిలి తలుపునద్దకు నడిపిస్తాడు. చూశారా, సంఘ శాఖల యొక్క 3 సిద్ధాంతాల యొక్క మురికి కుంటల వద్దకు వారి ప్రజలను వారు త్రిప్పివేస్తారు. శుభప్రదమైన పరిశుద్ధ దేవుని వాక్యం యొద్దకు తీసుకుని వెళ్ళుటకు బదులు అదే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా విముక్తి పొందుట. చూశారా, వారు ప్రయత్నిస్తారు, నేను డాక్టరు ఫలానా ఫలానా చెప్పుడు ద్వారా ఒక సెమినరీ నుండి వచ్చానని, ఒక పాఠశాలను వచ్చానని చెప్పుడు వలన వారి దప్పికిన వారు ఆర్పుతారు. అది ఏ ఒక్కదానికి ఒకదానికి అర్థం లేనిది. అయితే వారికి వారే తృప్తి చెందుటకు తృప్తి చెందుతూ ఇలాగ చెప్తారు, నేను ఆయన యొక్క కాపర్ని కనుక దేవుడు నన్ను గుర్తిస్తాడంటారు. నేను ఫలానా ఫలానా హోలీ ఫాదర్ ను కనుక లేక ఫలానా బిషప్ను కాబట్టి దేవుడు నన్ను గుర్తిస్తాడు లేక అలాంటిది మరొకటి అని చెప్తారు. అక్కడ వారి యొక్క దప్పికను వారు తృప్తిపరచుకుంటూ ప్రయత్నం చేస్తారు. నీవది చేయలేకపోయినా, నాకు పిహెచ్డి ఉంది, ఎల్ఎల్డి ఉంది, నాకు బిఏ పట్టా ఉంది, ఇది నాకున్నది, అది మంచిదే. నాకైతే దాని అర్థం దేవునికి నిన్ను అది దూరస్తునిగా చేస్తుంది. నిజం, అది ఎల్లప్పుడూ దేవునికి దూరస్తుని చేయునది. దేవుని గురించి అనుభవం ద్వారానే తెలుసుకుంటావు. నీవు దీనిని నీ లోనికి బోధన చేయలేవు, అది నీలో జన్మెత్తుతుంది. అది దేవుడు నీకు ఇచ్చు ఒకటి. విద్యతో దానికి పనిలేదు. బైబిల్ గ్రంథంలో బహు గొప్పవాడైన మనుష్యులు చివరికి తన సంతకం కూడా చేయలేని వాడు అతడు పరిశుద్ధులైన పేతురు. అది ఖచ్చితంగా నిజం. అతను గుర్చి యోహాను గుర్చి బైబిల్ చెప్తుంది వారు ఇరువురు విద్య లేని పామర్లు అని. అయితే పరలోకపు రాజ్యపు తాలపు చెవులు అతనికిచ్చుడుకు యేసుకు సంతోషమాయను, ఎందుకనగా అతడు దేవుని కొరకు తృష్ణ గురుచుండెను. అమేన్. దేవుని కొరకు తృష్ణ గునుట సహవాసము. అవునండి. ఓహో, ఓ యవనస్తుడు, ఒక మంచి యవనస్తుడు, అతడెక్కడ ఆలయంలో ఉన్నాడు ఒక దినాన. ఆ యెషయాను గురించి నేను తలస్తున్నాను. గండినే రాజు తన ముఖాన్ని ఇతని వైపు ఉంచి మనుషులలో ఒక గొప్పవాడు అని అనుకున్నాడు. అతని గొప్పవాడే, మంచిగా పెంచబడ్డాడు, మంచి తల్లిదండ్రులు, మంచి తల్లి, మంచి తండ్రి. అయితే బయటికి వెళ్తే అతని రాజకీయాలు బాగానే ఉన్నవి, దేవునితో మంచిగానే ఉన్నాడు. యెషయా అతని వైపు చూచి అతడు ఘనుడైన మనిషి అనుకున్నాడు, ఒక ఆదర్శంగా తీసుకున్నాడు. అయితే ఏ ఒక్క మనిషిని నీవు ముందుంచుకోవద్దు. అయితే మాదిరి కొరకు, నీ యొక్క మాదిరి కొరకు మనుషుడైన క్రీస్తు యేసును తీసుకో. మనుషులందరూ అపజయం పొందుతారు. కొంతకాలానికి ఒక స్థానానికి వచ్చాడు, అతడు రాజయ్యున్నాడు. అయితే అతడు యాజకుని స్థానము తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఆలయం లోపలికి వెళ్లాడు. అతడు కుష్ఠరోగం ద్వారా మొత్తబడ్డాడు. తర్వాత యెషయా అంతా బాధపడిపోయాడు. కాబట్టి అతడు ఆలయంలోనికి వెళ్లి ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు వెళ్లిపోయి కొద్దిసేపు ప్రార్థిద్దాం అని అనుకున్నాడు. చూడు, ఆ మనుష్యుడు ప్రవక్త,
అయితే అక్కడ ఒక యవనస్తుడు ఆలయంలో ఉన్నాడు. దేవునికి అతడు మొర్ర పెడుతున్నాడు. ఒక దినమున అతనికి ఒక దర్శనం వచ్చింది. అది అతడు చూచినప్పుడు అతడు దూతలను చూశాడు. సెరూపులు వారి రెక్కలతో కప్పుకుని ఉన్నారు. వారి కాళ్లు కప్పబడినవి. రెండు రెక్కలతో ఎగురుతున్నారు. వారు ముందుకు వెనుకకు ఆలయంలో పైకి కిందకు ఎగురుచు సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు 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 అని అరుస్తున్నారు. యెషయా అతడు చాలా తృష్ణ కలిగి ఉండెను. బహుశా అతడు అధ్యయనం చేసి ఉండవచ్చును. బహుశా అతనికి మంచి విద్య కలిగి ఉండవచ్చును. దేవుడు ఎలాగుండునో అను ఆశ్చర్యకరమైన భావనతను కలిగి ఉన్నాడు. యాజకుల వల్ల అతను విన్నాడు. ఆలయంలో అతడు ఉండి ఉండెను. అతని విశ్వాసిగా పెంచబడ్డాడు. అయితే ఈనాడు కూడా ముఖాముఖిగా దాన్ని ఎదుర్కొనలేదు. తుషరా, మంచి చేయాలని కోరిక అతడు కలిగి ఉన్నాడు. మంచిగా ఉండాలని అతడు కోరిక కలిగి ఉన్నాడు. అయితే అది విద్యాబుద్ధుల సంబంధముగా కలిగి ఉండెను. అందును గురించి వేదాంత విద్య సంబంధముగా అది కలిగి ఉండెను. అయితే ఆ రోజు ఆలయంలోకి అతడు వచ్చినప్పుడు ముందుకు వెనుకకు ఎగురుచున్న ఈ సిరూపులను అతడు చూశాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఈ దేవదూతలు పరిచర్య చేస్తున్నారని గ్రహించాడు అతడు. ఆ యొక్క దేవదూతలకు పాపమనగా ఏంటో కూడా తెలియదు. దేవుని సన్నిధిలో నిలబడుట, దేవుని సన్నిధిలో నిలబడుటకు వారి పరిశుద్ధమైన ముఖములను వారు కప్పుకోవలసి ఉన్నది. అప్పుడు ప్రవక్త బిగ్గరగా అన్నాడు, అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నా యొక్క వేదాంత విద్య, నేను నేర్చుకున్న వేదాంత విద్య, మిగతావి దేవుని గురించిన నాకున్న అద్భుతకరమైనది ఇప్పుడు నేను ముఖాముఖిగా ఎదుర్కొంటున్నాను. అతడు అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జల్లు మధ్య నేను నివసించువాడను. ధర్మశాస్త్రాన్ని గూర్చిన వారి బోధలన్నీ, వారు చేసినవన్నీ, ఎక్కడైతే దేవుని సన్నిధానంలోకి వచ్చాడో మరియు ఎక్కడైతే తన సొంత కనులతో దేవుని చూశాడో అక్కడకు చేరుకోలేకపోయినవి. ఆయన వస్త్రం చెంగు ఆకాశములో ఉన్నత స్థలమునందు ఆయన కూర్చున్నట్టు చూశాడు. ఆయన అక్కడే ఉన్నాడు. వాస్తవాన్ని ముఖాముఖిగా చూశాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రులైన ప్రజల మధ్య నివసించువాడను అని అతడు అరచాడు. ఆ తరువాత బలిపీఠం నుండి నిప్పు కణములు సెరూపు తీసుకుని వచ్చి ఆ అపవిత్ర పెదవులను ముట్టినది, పిరికి వాణ్ణి మార్చినది. విద్యావంతుడైన ఒక ఉపాధ్యాయుని నుండి దేవుని వాక్యమును పలుకు ఒక ప్రవక్తగా మార్చినది. ఖచ్చితం దేవుని సన్నిధానంలో అతడు ఉన్నప్పుడు ఒక వ్యత్యాసకరమైనది ఒకటి ఉండెను. అతడు కలిగి ఉన్న ఆ దాహము అతడు తాను నింపబడినంతగా ఆ స్థానానికి చేరుకున్నది. స్నేహితుడా, నేను దీన్ని చెప్పనివ్వు. ఎన్ని సంఘాల్లో నీవు చేరినది నాకు లెక్కలేదు. ఎన్ని పేర్లు నీవు పెట్టుకున్నది, నీవు ఎటు వెళ్లినది నాకు లెక్కలేదు. నీవు చిలకరించబడినా ముచ్చటం పొందినా నీవు ఎవరైనా యేసుక్రీస్తు అనే వ్యక్తితో ఆ వ్యక్తితో నీవు కలయ వరకు నిన్ను తృప్తిపరిచే ఏకైక విషయం అదే. ఉద్రేకం అది చేయలేదు. నీవెంతసేపు అనుకుంటావో అంతసేపు పైకి కిందకు కేకవేసి అరిచినా లేక నేల మీద ప్రాకి కిందకు ఎగిరినా నీవు అనుకుంటున్నసేపు నీవు భాషలు మాట్లాడవచ్చు. ఆ విషయాలు పరిశుద్ధమైనవి, మంచివే. దానికి వ్యతిరేకంగా నేను ఏది చెప్పట్లేదు. అయితే ఆ వ్యక్తిని నీవు కలయి వరకు తృప్తినిచ్చినటువంటి ఆ భాగాన్ని, నీ శరీరంలోని ప్రతి దారాన్ని ఒక్కటి, ఉద్రేకం కాదు అయితే సంతృప్తి ద్వారా. నేను తరచుగా ఒక గుర్తు చూస్తూ ఉండేవాడును, మీరు దాహముకుంటే పార్ఫే అని నిజముగా అని చెప్పండి. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చిన్న బుడ్డి దాహము నీరు త్రాగేవాడును. పార్ఫే అనేది చేపలు పట్టుకుని రహదారి పైన నేను వస్తున్నాను. చెరువు దగ్గరికి వచ్చాను. నిల్వయున్న మురికి నీరు అది. చనిపోయేంత స్థితిలో నేనున్నాను. ఒక గుర్తు చూచాను. నీకు తృప్తి కలి, నీకు దప్పికైతే పార్ఫే అని చెప్పు, నిజంగా అని చెప్పు అని గుర్తు చూశాను. పార్ఫే పార్ఫే అని చెప్పడం మొదలు పెట్టాను. ఇంకా నాకు దప్పికైపోతూనే ఉంది. చూస్తున్నారా, నేను ఉమ్మివేయలేకపోయాను. కొద్దిసేపటికి నేనెంతో దాహము కొన్నాను. సరే చూశారా, అది ఏమి చేయలేదు. దానిని ఏది తృప్తిపరచలేదు. నీవు కోకు పానీయాలు త్రాగినా నాకు లెక్కలేదు. గర్భ సంబంధమైన నీటి ద్వారా చేయబడిన తీయటది, నీకిష్టమైనది నీవు ఏది త్రాగినా నాకు అనవసరం. చల్లని మంచి నీటి ధారతో దాహాన్ని తృప్తిని కలిగించినది ఇంకొకటి లేదు. ఆ తృష్ణను అది తీరుస్తుంది. ఈ మిగతావన్నీ ప్రత్యామ్నాయాలు. మానవ ప్రాణంలో ఆశని కలిగిస్తూ ప్రతి దారపు నీరును తృప్తిపరచినటువంటి అసలైన పరిశుద్ధాత్మ బాప్తిస్మున్నప్పుడు ఒక ప్రత్యామ్నాయాన్ని ఎందుకు తీసుకోవాలి? తరువాత మరణానికి ముఖాముఖిగా నిలబడుట. గౌడైన పోస్టున పౌరు చెప్పినట్లు, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? సమాధి, నీ విజయం ఎక్కడా?
అని చెప్పినట్లు అయితే మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. అది అనుభవం సహోదరుడా. ఆ యొక్క పరిశుద్ధమైన ఉనికిని తృప్తిపరుస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధమైన తృష్ణను తృప్తిపరుస్తుంది. అది దాన్ని తృప్తిపరచును. దాన్ని గుచ్చి నీవేమీ చేయని అవసరం లేదు. ఆ పెదవులనది శుద్ధి చేస్తుంది. ఇంకా ఉద్రేకం మీదనే ఆధారపడి కొందరు ప్రజలుంటారు. కొందరు చెప్తారు, మా యొక్క పెంతికోస్తు కదలికలో మాకెంతో ఉన్నది అని అంటారు. వారు లోపలికి వెళ్తారు, మంచిదే, వారు చేతులు తెరుస్తారు, సంగీతం వాయిస్తారు, సంగీతం నిలుపు చేస్తారు, ప్రతి దాని మీద బకెట్ నీళ్లు పోస్తారు. చూశారా, మేం చేస్తాం, అది చేయుటకు మాకు అలవాటు. మా అలవాట్లలో అది ఒకటిగా అయిపోయింది. ఒకటి నీకు చెప్తాను, నీవు ఆత్మతో సత్యముతో నీవు దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది చేయుట నీకు ఆచారమైనప్పుడు, ఎందుకనగా నీవు అది తప్పక చేయాలనుకున్నావు కాబట్టి. ఎందుకనగా నీవు కేక వేయనట్లయితే, పైకి క్రిందకు ఎగరకపోతే, లేక సంగీతముతో నాట్యం చేయకపోతే, నీ పొరుగువాడు నిన్ను వెనుకబడినవాడవని అనుకుంటాడు కాబట్టి. నీవు మురికి నీళ్లు త్రాగుతున్నావు. అవును, అది ప్రతి ఒక్క నారపోగును నింపే వరకు, పరిశుద్ధాత్మ తనను తానే నీలో బుడగలెత్త వరకు. నాకనవసరం సంగీతం వాయిస్తుందా లేదా నా దేవుడు సమీపం నీకు అని వారు పాట మ్రోగించినా లేకపోయినా పరిశుద్ధాత్మని హృదయంలో మహిమ గంటలను మ్రోగిస్తుంది. అదే తృప్తి, అదే దేవుని యొక్క తృప్తి నిచ్చు భాగము. దానికి తగ్గినది ఏదైనా ఉంటే నీవు చేశావు. దేవదూతల మనుష్య భాషలతో నీవు మాట్లాడవచ్చును. వేదలను పోషించుటకు నీవు అన్ని వస్తువులు ఇచ్చి ఉండవచ్చును. నీవు ప్రవచించవచ్చు. నీకు జ్ఞానము మర్మములు గూర్చిన తెలివి నీకు ఉండవచ్చు. ఇవాన్ని ఉండవచ్చు. నీవు ఇంకా వట్టివాడవు. 1 కొరింథీ 13, ఆ యొక్క తృష్ణను తీర్చగల సంతృప్తి చేయు ఆ ఒక్కటి వచ్చు వరకు నా ఆత్మ జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దుప్పి నీటి ఒకరి కొరకు ఆశపడినట్లు నేను దాన్ని కనుగొనే వరకు, లేకపోతే నేను నశించిపోతాను. ఆ విధముగా నీవు దేవుని కొరకు ఆకలి కొన్నట్లయితే ఒకటి జరగబోతుంది. పరిశుద్ధాత్మ ఆ ఘనమైన దేవుని యొక్క జలధారల యొద్దకు నిన్ను నడిపించును. అవునండి, ఇప్పుడు ఆత్మలో ఆరాధన చేయట మంచి విషయం, అది సత్యమే. అయితే కొన్ని పర్యాయాలు సత్యము లేకుండా ఆత్మ ఉంటుంది. యోహాను 4 చెప్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుని ఆరాధన చేస్తామని. యేసు సత్యము, అది ఖచ్చితంగా నిజం, మరియు ఆయనే వాక్యమై ఉన్నాడు. నిన్ను తృప్తిపరచుటకు దేవుడు పంపిన ప్రవాహములు ప్రకృతి సంబంధముగా, వాటిలో ప్రతిదాని సాతాను మురికి చేసినది. అతడు చేర్చగల ప్రతిదానిలో అతడు విషపూరితమైన ద్రవాన్ని పెట్టాడు. అవును, సంఘం యొక్క గంభీరమైన ప్రవాహాన్ని తీసుకున్నాడు. అది దేవుని యొక్క మార్గము. యేసు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దానిదిన నిలవవు. దాన్ని గుచ్చి వివిధములైన తర్కములు కలవు. రోము వారు, కేథలిక్ వారు అంటారు, ఆయన పేతురు మీద దాన్ని కట్టాడని. చూస్తున్నారా, అది అలాగనట్లయితే కొద్ది దినాల తర్వాత పేతురు వెనుకబడ్డాడు కాబట్టి అది అది కాదు. పేతురు మీద కట్టబడ్డ అన్నది నిజం కాదు. పెట్రా చిన్న రాయి. ఆ తర్వాత ప్రొటెస్టెంట్ వారు చెప్తారు, ఆయన మీదనే, యేసుక్రీస్తు మీదనే కట్టారని చెప్తారు. వ్యత్యాసమేమి లేదు. అయితే నేను వారితో వ్యతిరేకిస్తున్నాను. ఆ రెంటిలో దేని మీద ఆయన కట్టలేదు. ఆయన ఎవరైనది అను ప్రత్యక్షత మీద ఆయన కట్టాడు. ఆయన చెప్పియున్నాడు, సిమోను బరియోనా, నీవు ధన్యుడు, రక్త మాంసంలో నీకు ఇది బయలుపరచలేదు, అయితే పరలోకమందున నా తండ్రి దీనిని నీకు బయలుపరచను. జ్ఞానం వల్ల కాదు, నీవు దీన్ని పుస్తకాల ద్వారా నేర్చుకోలేదు, నీవు దీన్ని సంఘములో చేయటం ద్వారా నేర్చుకోలేదు, నీవు ఇది కేకలు వేయటం వల్ల నేర్చుకోలేదు. అయితే పరిశుద్ధాత్మయే తనకు తాను యేసుక్రీస్తున్న వ్యక్తిని నీ యొద్దకు తెచ్చినది. అలాంటప్పుడు ఈ బండ మీద నా సంఘములు కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలవవు. యేసుక్రీస్తున్న వ్యక్తిలో పరిశుద్ధమైన దప్పిక తృప్తిపరచబడుతుంది. అక్కడేని ఉన్నావు. మనము ఎదురు చూడవలసినది దానికోసమే. తృష్ణను దానితో తృప్తిపరచున్నది అదే. మంచిది, దాన్ని తప్పక మనము తెలుసుకోవలసినది. తెలివి, అయ్యో తెలివి అనేది గొప్ప విషయం, మనము పొరిద్దాం. మరియు ఈ రోజు అది మనకు చాలా ఉంది. అయితే చూడండి, నేను నిన్నటి దినాన చెప్తూ ఆ యొక్క తెలివిని గూర్చి విషయాన్ని మాట్లాడుచుంటిని. బయట ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అక్కడ నిలబడి నా స్నేహితులలో ఒకరితో మాట్లాడుతున్నాడు. అన్నాడు అతడు, విద్యని గుర్చి ఒక మనిషిని నమ్మనట్లయితే బైబిల్ ఎందుకు అతడు చదువుతున్నాడు అని అడిగాడు. నేను అనుకున్నాను, ప్రభుని యేసు ఏమి చెప్పినది వారు తీసుకొనకపోతే నా వంటి వ్యక్తి
వారు ఎలా తీసుకుంటారు? నేను చెప్పినది ఆయన్ను ఎంత విశదంగా అర్థం చేసుకోగలవాలో ఆయన్ను అంతగా అర్థం చేసుకోరు. అక్కడ ఒక దినమందు ఆయన చెప్పాడు, మీరు శరీరము తిని రక్తము త్రాగితేనే కాని మనిషి కుమారుని రక్తము త్రాగి శరీరము తింటే గాని మీలో జీవముండదు. దానికి ఆయన వివరణ ఇవ్వలేదు. ఆయన వెళ్లిపోయాడు. అవును, ఈ మనుష్యుడు నరమాంస భక్షకుడు అని అనుకున్నారు. ఆయన శరీరము తినుట, ఆయన రక్తము త్రాగుట అతడు పిచాచి. అవును, ఆయన మనల్ని పిచాచులకు పిచాచులుగా కావాలనుకుంటున్నాడు. చూశారా ఆ బుద్ధిమంతుడు? అయితే ఆయన చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును. చూశారా, అది ఏర్పరచుకున్న వారికి వర్తిస్తుంది. దేవుడు ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు. తండ్రి వారిని ఆకర్షిస్తే గాని ఎవడనూ నా యుద్ధకు రాడు. తండ్రి నాకు అనిపించిన వారందరూ వచ్చెదరు. వారు అది అర్థం చేసుకుంటారు. ఆ శిష్యులు అది అర్థం చేసుకోలేదు. అయితే అది వారు నమ్మారు. చూశారా, అవునది నిజం. నీవు నమ్మినట్లయితే అనేక విషయాల్లో నేను అర్థం చేసుకోలేను. అది నేను నమ్ముతాను. ఎలాగైతేనేమి? ఎందుకనగా అలాగని దేవుడు చెప్పాడు కాబట్టి. తెలివి మీకు తెలుసా? సాతాను యొక్క సువార్త తెలివి గలది. మీకు తెలుసా, ఏదేం తోటలో అతడు హవ్వకు బోధ చేశాడు. తెలివి గల అతని సువార్త వలన ఆమె మోసపోయింది, మరియు సమస్తమైన మానవ జాతిని దానితో మలినపరిచినది. అది ఖచ్చితంగా నిజం. వారు విద్యా సంబంధమైన పథకాలను తీసుకుంటారు, వాటిని సంఘాల్లో పెడతారు. అక్కడకు అవి మంచివే, అయితే దేవుని వాక్యములు కాదు. లేదండి, విద్య ద్వారా దేవుని నీవు ఎరగలేవు. ఏ విధంగా గణిత శాస్త్రము నేర్చుకోవాలి, పెద్ద మాటలు ఉచ్చారణ చేయాలి, వాటి వల్ల దేవుని నీవు ఎరగవు. పావులు అతడు తెలివిగల మనుష్యుడు, అయితే అతడు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు కొరింతీయుల యొద్దకు వెళ్లాడు. అతడు అన్నాడు, నేను మీ యొద్దకు మనుష్య జ్ఞానముతో కూడిన తీయని మాటలతో రాలేదు. అది చేసినప్పటికీ చెప్పాడు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు వాటి ద్వారానే నేను మీ యొద్దకు వచ్చితిని. ఒక మనిషి జ్ఞానముతో కాక. కొన్నిసార్లు మనము సంఘ పథకాలు చేస్తుంటాం. వారి సంఘ కాపరిని వారు పిలుస్తారు, కాపరికి ఓటు వేస్తారు. వారు అంటారు, సరే ఈ కాపరి, అతనికి 2 కాలేజీ డిగ్రీలున్నవి, 4 సంవత్సరాలు మనస్తత్వ శాస్త్రము చదివాడు ఇతడు ఇది అది మరొకటి తీసుకున్నాడు. మరియు వారు అలాంటి వానికి ఓటు వేస్తారు. ఎందుకని? దేవుని యొక్క వాక్యము ఆత్మ ప్రేరితము, దేవుడై ఉన్నాడని ఎవరు నమ్మారో నమ్మిన ఆ కాపరికి బదులు, ప్రజలు ఏమనుకున్నా పర్వలేదు అని భావించే కాపరికి బదులు దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, మీకు తెలుసా, వారు వినినను వినకపోయినను ప్రకటించు, నీవు బోధించు ఎలాగైనా. అవునా? నిజమే. వారు అది అంగీకరించినా లేకపోయినా అది కాదు. వారు యేసును అంగీకరించలేదు. ఆయన నేరుగా సాగిపోయాడు, అదే ప్రకటించాడు. అవును, దేవునియందు విశ్వాసముంచి నిజంగా వాక్యును ప్రకటించు నిజమైన కాపరికి బదులు జ్ఞానవంతులైన ఒకరిని, మంచి విద్య కలిగిన ఒకరిని లోపలికి తీసుకుని రావటానికి వారు ప్రయత్నిస్తారు. ప్రసంగ వేదిక వద్ద నిలబడి 15 నిమిషాలు తప్ప ఎక్కువ తీసుకుని ఒకరిని తీసుకుంటారు. ఎందుకనగా వారు త్వరగా ఇంటికి వెళ్లి ఒకటి చేసుకుంటానికి. రికీ తన వేడి కర్ర పట్టుకుని బయటికి వెళ్లిటకు, వారేమో ఊగే ఆటలకు వెళ్లిటకు. అది ఇది అది మరేమీ కాదు. అయితే సంకరము చేయబడిన విద్య కలుషితం. అవును, అది ఏమైనది? ఖచ్చితంగా అదే. అయితే ఏంటది? అది వారి యొక్క అభిరుచిని తృప్తిపరుస్తుంది. చూశారా, అది లోక సంబంధమైన సంఘ సభ్యుని యొక్క అభిరుచిని తృప్తిపరుస్తుంది. అది పరిశుద్ధుని యొక్క అభిరుచిని తృప్తిపరచలేదు. ప్రతిసారి అతడు వాక్యమునే తీసుకుంటాడు. అయితే వారంటారు, ఓ ఇప్పుడు ఆ ప్రజల సగం మనస్సు పోయిన వారిగా ఉన్నారు అని. చూశారా, వారది పొందుకోరు. గడిచిపోయిన రోజుల్లో వారు ఉండటానికి వారు ప్రయత్నిస్తారు. అది వింతగా లేదా? నేనిక్కడకు పశ్చిమ ప్రాంతం నుండి వచ్చాను. గతించిన దినాన ఉండుటకు వారంతా ప్రయత్నిస్తున్నట్లుగా నేను గమనిస్తున్నాను. కౌబాయ్ దినాల్లో ఉన్న ఒక పాతకాలపు అలవాట్లలో ఉండుటకు వారు ఎల్లప్పుడూ కోరుకుంటారు. కింటికి వెళ్ళు, పాతకాలపు హిల్లీ బిల్లి దినాలే, దానివల్లే ఉండటానికి వారు కురుతారు. ఆ పద్ధతులే ఉండటకు. అయితే పాతకాలపు మతం యొద్దకు వస్తే, పాతకాలం భక్తి యొద్దకు వస్తే అందును గూర్చి వారికి ఏమీ అవసరం లేదు. పాతకాలపు దినాలు, నేనిక్కడికి పశువులు కాపర్ల సామర్థ్య ప్రదర్శన సమయమున అప్పుడు వచ్చాను. అక్కడ పెద్ద స్త్రీలు ఉండుట, వారి కళ్ళ కింద ఆకుపచ్చగా వారు కలిగినుట, పొట్టి వెంట్రుకలు కత్తిరించుకుని ఆమె నోటిలో సిగరెట్ పెట్టుకుని ఉండుట. ఎందుకని? గత పాత రోజుల్లో అది వారు చూచి ఉంటే ఒకచోట ఆమెకు కురుకుడు పుండు ఉందని అనుకునేవారు, ఆమెను లోపలనే ఉంచేవారు. నీవు నీ యొక్క కుమార్తెలు ఈ రోజు వస్త్రాలు ధరించినట్లు మీ అమ్మ ధరించి బయటికి వెళ్లిపోతే ఏమవుతుంది? ఏమి జరుగుతుంది? ఆమెను వారు పిచ్చి ఆసుపత్రిలో ఉంచేవారు. నిజం, ఆమె పైబట్ట లేకుండా బయటికి వస్తుంది. సరే, ఇప్పుడు గమనించుకో, గుర్తుంచుకో, అదే విషయం ఈనాడు. పురుషుడు వారి శరీరమందు కుళ్లిపోతున్నారు.
వారు మధ్య వయసుకు వెళితే 20-25 సంవత్సరాల వయసుకు వారి యొక్క మెదడులోని కణాలు కూడా కుళ్ళిపోతున్నవి. ప్రజలకు తగినంత గ్రహింపు శక్తి లేదు. మర్యాద అంటే అర్థం వారికి తెలియదు. మంచి చెడుల వ్యత్యాసం వారికి తెలియదు. వారి యొద్ద విద్యా ప్రణాళికలు ఉన్నప్పటికీ విద్యా దయ్యము సంబంధమైనదని నేను నీకు వివరిస్తాను. మీకు తెలుసా, చదవడం రాయడం కాదు. నా అర్థం నీ సంఘములో వారి విద్యను పెట్టుట. కమ్యూనిజం కొరడా విసిరినది ఏంటి? విజ్ఞాన శాస్త్రము, విద్య, అది వారి యొక్క దేవుడు. చూశారా, సాతాను అదే హవ్వకు పరిచయం చేసింది. దాన్ని వరింకా పట్టుకుని ఉన్నది. అది మన సంఘాల్లో ఉన్నది. బాప్టిస్టులు, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతికోస్తులు, అన్నిట్లో ఉంది. ఒక విధమైన విద్య, విజ్ఞానము, ఒక విధమైన అది ఇది అలాంటిది, ఇంకొకటి అలా దేవుని యొద్ద నుండి దూరంగా పారదొలుట, అది తప్పు. అవునండి, వారి యొక్క కోరికను అది తృప్తిపరచినట్లు మనం కనుగొంటున్నాము. సంఘము అలాంటి దాని కొరకై ఓటు వేసినప్పుడు సంఘ మనసులో ఏముందో, వారి యొక్క కోరిక ఏమై ఉంటుందో, వారి దేని కొరకు దాహము గొనుచున్నారో చూపిస్తుంది. మా కాపరి విశాలమైన మనసు గలవాడు, కలిసి మేము స్నానం చేయుటకు అతనేమి అనుకోడు, మరియు అతడు మాతో కూడా వస్తాడు. నిన్నటి దినాన మా చిన్న అమ్మాయి మా శారాతో చెప్తుంది, ఆమె యొక్క కాపరి ఆఫ్రికా వెళ్లాడట. అతను తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రి ఆమె వస్త్రాలు తీసివేసుకుంది. బిగుచుకున్నవి, రెండు చిన్నవి కట్టుకున్నవి. అతని ఆనందపరచడానికి వస్టీసి వేసుకున్నది, ఎందుకంటే అతడు ఆఫ్రికా వెళ్లాడు కాబట్టి. వాటిసి ఒక గ్రామజాతి, పల్లెజాతి అక్కడ, మీకు తెలుసా? అబ్బాయ్, నా యొక్క సభలో అలాంటిది వాటిసి నా బిడ్డల్లో ఒకరు వేసుకుంట నేను చూడాలని అనుకుంటున్నానా? చూశారా, అది చూపించుకునుట. ఒక కాపరి కూర్చుని అతని సభలో ఒకరిని చూచుట. ఒక చిన్న అమ్మాయి 16-17 సంవత్సరాల వయస్కురాలు అక్కడ ఆ విధముగా దిగంబరిగా ఉండుట, దానితో ఆ విధముగా ఆమె తీసుకుని వచ్చుట, అతడు మురికి కుంటలో నుండి తనకు తానే వచ్చాడని చూపుతుంది. అలాంటి విషయాన్ని ఒక దైవజనుడు చేయుట నిజం, అది వినసొంపుగా లేదా లేనిదానిగా ఉండవచ్చు. అయితే దేశము ఆవలకు నేను మాట్లాడుచున్నట్లుగా నేను గ్రహిస్తున్నాను. సహోదరి, సహోదరుడా, ఇది కూడా నీవు తెలుసుకో. నేను నీకు చెప్తాను, అది సత్యం. ఒక రాబందు చచ్చిన వాటిని కోరుకుంటుంది. అవునది నిజం, అది చచ్చింది. అది నిజంగా నిజం, విషదంగా చూపుతుంది. అది విషదంగా చూపుతుంది. వారి యొక్క శిరస్సు ఎవరు, వారి యొక్క భద్రత శిఖరం ఎవరు, అది వారికి ఏమిస్తుందో చూపుతుంది. అవును, వారి యొక్క ప్రాణంలో ఏమున్నది, వారి ప్రాణం అలాంటి వాటి కోసము దప్పిక్కుంటుంది. వారి యొక్క ప్రాణము ఉన్నతమైన జ్ఞానవంతమైన సంఘము కొరకు దప్పిక్కుంటుంది. ఎక్కడైతే ప్రజలు మంచి వస్త్రాలు ధరించుకుంటారో, కాపరి 15-20 నిమిషాలే తీసుకుంటాడో అక్కడకు. నీవు అక్కడికి వెళ్లితే డీగన్ బోర్డు వారు అతన్ని వెనుకకు పిలుస్తారు. పాపను గుర్చి, పాపమును గుర్చి అతడు చెప్పకూడదు. పొట్టి లంగాలు ధరించుకున్నట్టు గుర్చి ఏమీ చెప్పకూడదు. ప్రజలు ఇది చేయుట అది చేయుట మరొకటి చేయని గుర్చి ఏమీ చెప్పకూడదు. అది అసలు ఉదాహరించనే కూడదు. వారు అది చేస్తే బోర్డు వారు అతన్ని బయటకు నెట్టివేస్తారు. చూశారా, ఏంటది? అది వారి యొక్క ఆలోచన పరుడైన వాని యొక్క వడపోత పరికరము. 1 యోహాను 2:15 బైబిల్ చెప్తుంది, నీవు ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటైనను ప్రేమించితే, అదెందుకనగా దేవుని ప్రేమ నీలో లేదు కాబట్టి. ఈ దినాన సంఘము పేరిట వారు జరిగిస్తున్న ఇదంతా ఏంటి? సంఘములో చతుర నాట్యము అభ్యాసం చేయుట, బంకో, బింగో, పార్టీలు, యవనస్తులు, రాక్ అండ్ రోల్, కులుకులాటలు, ఇదంతా. ఈ ఎల్విస్ ప్రిస్లేని చూడు, దయ్యం చెప్పుల్లో నిలబడుట, ప్యాట్ బూన్, రిక్కీ నెల్సన్, ఒక అభ్యంతరమైన వారు ఈ దేశంలో ఉన్నవారిలో. అది నిజం. వారు చెప్తారు వారెంతో భక్తి గలవారని, వారు క్రైస్తవ పాటలు పాడతారని. అది కాకూడదు. చివరికి అలాంటి విషయాలకు సంఘము చివరికి అనుమతి సహా ఇవ్వకూడదు. వీరిలో కొందరు ఇక్కడికి వెళ్తారు, ఈ రాత్రి ఈ దారిలో ఇంట్లో ఉంటారు, నాట్యం చేయటం, సంగీతం వాయించడం, ఇంకా ఇవన్నీ చేస్తారు. మరుసటి రాత్రి వేదిక నొద్దకు వస్తారు, ఏడుస్తారు, తర్వాత రాత్రి వేదిక నొద్ద సంగీతం వాయిస్తారు. ఓహో, కలికనము కలుగును కాక. మురికి ఎంత దూరం వెళ్తుంది, మురికి ఎంత దూరం వెళ్లగలదు? ఇలాగైనా అవునండి, మొదట తనకు తాను దైవజనుడిగా నిరూపించుకోవాలి. కేవలం పాత గిటారు మరేదో కొడుతున్నాడని అందుకని కాదు, ఇదంతా కాదు. నీ యొక్క కోరికను బట్టి నీ హృదయ సింహాసన పైన ఎవరున్నది నీవు చెప్పగలవు? నీవు దేని ప్రేమిస్తావో అదే చెప్తుంది. నీవు
నీవు చెప్తావు. సరే, ఆ విషయాలు మంచివి అనుకుంటున్నాను సహోదర బ్రహం. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, నీ హృదయములో అక్కడ ఏమున్నదో నీకు తెలుసు. అవునండి, దేని ద్వారా నీ ప్రాణం పోషించబడుతుందో, నీ ప్రాణం దేని కొరకై దాహము కొనుచున్నదో అది దాన్ని తృప్తిపరచును నీవు చూస్తావు. అది ఈ వాక్యం కానట్లయితే, అలాగైతే ఒక పొరపాటు ఒకటి ఉన్నది. ఎందుకనగా పరిశుద్ధాత్మ వాక్యం మీద మాత్రమే జీవించును. అవును. ముగించక ముందు మీరు మరి ఒక గొప్ప అపాయాన్ని చూడాలని నేను కోరుతున్నాను. నేను వివరించిన విషయాల్లో దేనిలోనైనా మీరు నేరస్తులుగా లేనట్లయితే, అదేదనగా దాహమును నిరాకరించు అపాయము. చూశారా, నాకు పరిశుద్ధమైన దాహమున్నది, అయితే నేను అపరాధిని కాదు, వెళ్లి సంఘంలో చేరాను. అలాంటివే సహోదర బ్రహం. అయితే చూశారా, దాహాన్ని నిరాకరించుట, నీటిని గుర్చి కాని లేక ఆహారాన్ని గుర్చి గాని తృష్ణ లేక దాహాన్ని నీవు నిరాకరిస్తే నీవు చచ్చిపోతావు. దేవుని కొరకైనా నీలో ఉన్న దాహమును నీవు నిరాకరిస్తే నీవు ఆత్మీయంగా చస్తావు. ఉజ్జీవాలకై నీవు ఎదురు చూస్తావు. నీ సంఘము కొరకై ఉజ్జీవ సభకై ఎదురు చూస్తావు. అది నీకు ఉజ్జీవం కాదు. ఉజ్జీవము నీ లోపలనే ప్రారంభించవలసి కావలసిన్నది. నీవు దేవుని కొరకు దప్పిక కలిగి ఉన్నట్లయితే సంఘములో మరొక సభ్యుడు ఆ ఉజ్జీవం కలిగిన వాడు లేకపోవచ్చును. అది నీ లోపల పగిలినట్లయితే ఇతర స్థలాల్లో కూడా పగులుతుంది. చూశారా, అయితే ఆ దప్పికను నీవు నిరాకరిస్తున్నావు. ఆవు పాలను తీయటకు నీవు నిరాకరిస్తున్నావు. పొదుగు నిన్నైన పాలతో ఉన్నప్పుడు ఆవు అలాగుండుట నీవు అనుమతిస్తే అది ఎండిపోతుంది. అది ఖచ్చితంగా నిజం. నీళ్లు త్రాగుటకు నువ్వు నిరాకరిస్తే నేనిక నీళ్లే త్రాగను అని చెప్తే నీవు చచ్చిపోతావు. నీవు భోజనం చేయటకు నిరాకరిస్తే నీవు చచ్చిపోతావు. కనుక దేవుని వాక్యమునకు పరిశుద్ధాత్మ ఇచ్చుట నీవు నిరాకరిస్తే నీవు చచ్చిపోతావు. క్రైస్తవులైన మీరు, బాప్టిస్టులు, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంటికోస్టులు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారైన మీరు, ఏకత్వము, రెండత్వము, త్రిత్వము మీరు ఎవరైనా, తుషరా నాకు లెక్కలేదు. అది నాకు అనవసరం. అది దేవునికి ఏమన్నా చేస్తుందని నేను అనుకోను. చూశారా, మీరు ఒక వ్యక్తులు. మీరు ఒక వ్యక్తి సముదాయము. ఒక సంఘముగా, ఒక సంస్థాపకముగా మీరు పరలోకానికి వెళ్లరు. మీరు దేవుడు మధ్య ఒక ఏక వ్యక్తిగా మీరు పరలోకానికి వెళ్తారు. అంతే. మీరు ఏ సంఘానికి సంబంధించినా నాకు లెక్కలేదు. బైబిల్ గ్రంథమును నీవు చదువుటకు నిరాకరించి బైబిల్ నమ్మితే దానికి పోషణ కలుగు చేయనది పరిశుద్ధాత్మ. నీవు చచ్చిపోతావు. యేసు చెప్పాడు యోహాను 4:3 లేఖనము సరైనదేనా? యేసు చెప్పాడు దాన్ని, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని ప్రతి ఒక్క మాట వలన జీవించును, దానిలోని భాగం వలన కాదు. ఒక చిన్న ముక్క ఇక్కడ తీసుకుందాం, నేను దాన్ని ఎక్కి దిగడం అంటాను. వారంటారు, సరే మేమిది నమ్ముతాం, అయితే మనము ఇక్కడికి వెళ్లి చూద్దాం. చూశారా, మనము దానిని తీసుకునవలసి ఉన్నది. వాక్యం వెంబడి వాక్యము తీసుకునవలసి ఉన్నది. యేసు చెప్పినాడు, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు జీవించున్నది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అది నీకు తెలుసా, మనము జీవించే ఈ దినము మనము తయారు చేసుకున్నాం. ఈ దినాన్ని ఒక భక్తి సంబంధమైన తారుమారుగా చేసుకున్నాము. కొంచెం కాలం కిందట నా కుమార్తె నన్ను లోపలికి పిలిచి, ప్రక్క ఇంటిలోనికి పిలిచి నాతో అన్నది, నానా ఇక్కడికి రా, మేము భక్తి సంబంధమైన పథకాన్ని చేయబోతున్నాం అని అన్నది ఆమె. అది పాటలు పాడుట, గీతాలు పాడుట. అక్కడ ఒక చిన్న రికీ చదువుతుంది. నేను ఎప్పుడైనా మత దూషణగా చూచిన కదలిక ఒకటుందా, అది అదే అవుతుంది. అక్కడున్న వారందరూ, అక్కడ ప్రజలు రాత్రి సంబరాలు జరిగే ప్రదర్శన వలె చూస్తున్నారు. ఇండియా తెగ జాతుల వారి వలె వారు ఉన్నారు. వారు సాగిపోతున్నారు. ఒకరిని ఒకరు ముష్టియుద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడ వినయ విధిరత ఎక్కడ వెళ్ళింది? మన తరముగా పాడే పాత కాలపు ఆ పాటలు ఏవి? దేవునాత్మలో ఆనందించుడా, కన్నీళ్లు చెక్కిల్లగుండా కారుట ఏది? ఇప్పుడు మన యొక్క గాలిని బిగబట్టి మనం ముఖము కందిపోయే వరకు మేము ఒక రకమైన పాటగాళమని చూపించుకుంటూ ప్రయత్నం చేయుట. చూశారా, హాలీవుడ్ అంతా నకిలీ చేయటం మరియు జ్ఞానయుక్తమైన పాటలు పాడటం, తర్బీదు పొందిన స్వరాలు, వీటి ద్వారా ఈ పథకాలన్నీ. మంచి పాటలు వినటానికి నేను ఇష్టపడతాను. హృదయ కదలిక కలిగిన పాతకాలపు మంచి పాటలను, పెంతికోస్తు పాటలను నేను ఇష్టపడతాను. అయితే నిజంగా ఆ యొక్క కీచుమని శబ్దం చేస్తూ పాటలని వారు పిలిచే వాటిని నేను ఇష్టపడను. అవును, అది బహు అపహాస్యాస్పదమైన సంగతి. అది తారుమారు. అవును, అది నిజం. ఒక పురుషుని పురుషుడిగా చూచుటకు నేను ఇష్టపడతాను. తన భార్య యొక్క లంగా వేసుకుని దారి తప్పిన వాణిగా ఉండుట చూచుటకు నేను ఇష్టపడను.
ఇక్కడ ముందు గుండ్రంగా ఉంచుకొని శంకరాకారముగా మొండితోకగా వెంట్రుకలు ముందు కత్తిరించుకొని ఉండుట అట్టి దానిని నేను పురుషుడని పిలవలేను. ఏ జాతికి అతడు సంబంధించి ఉన్నాడో అతనికి తెలియదు. చూశారా, అది నిజం. స్త్రీని చూడు. స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకుంటా ప్రయత్నం చేయుట పురుషుని వలె ఉండుటకు తయారవుట. పురుషుడు స్త్రీ మాదిరిగా వెంట్రుకలు కత్తిరించుకుంటానికి ప్రయత్నం చేయుట. పురుషుడు తన భార్య యొక్క లోపల లంగాలు వేసుకుంటా ఆమె అతని చొక్కాలు తొడుక్కుంటా. చూశారా, చుట్టూ తిరుగుట, అలాగూ తారుమారైపోవుట. అదే విషయం దేశంలోనూ, ప్రజల్లోనూ, సంఘాల్లోనూ, ప్రతి దానిలోనూ ఉంది. ఓ దేవా, కార్యానికి అంతం ఎక్కడా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడా, అదే దానికి అంతం. దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధాత్మను పోషించుట నీవు నిర్లక్ష్యం చేస్తే, యేసు చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతి ఒక్క వాక్యము. ఇప్పుడు విను, తప్పుడు దానితో నీవు దాన్ని పోషించడానికి ప్రయత్నం చేస్తే, నిజమైన పరిశుద్ధాత్మ నీలో ఉంటే వ్యత్యాసం అనేది దానికి తెలుసు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, పరిశుద్ధాత్మ దేనిని పోషిస్తుందనగా దేవుని వాక్యమును తినిపించును. అది ఉత్సాహాన్ని తినిపించదు, విద్యను అది పోషించదు లేక తినిపించదు, మందిరానికి వెళ్ళటను అది తినిపించదు, వేదాంతమును అది తినిపించదు. ఒక దాని గుర్చి ప్రేరేపించబడుట మరియు దాని గుర్చి వేదాంత దృక్పథములకు ఎంతో వ్యత్యాసమున్నది. యేసు యొక్క దినాలలో ఆ యొక్క వేదాంతులందరూ వాక్యం వెంట వాక్యము, పుట వెంబడి పుట, మెస్సయ ఈ మార్గాన వస్తాడని బహిరంగంగా వారు చూశారు. అది ఏమైందో, ఖచ్చితంగా అది అదే. వారు వారిలో ప్రతి ఒక్కరూ విఫలయ్యారు. యేసు వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడో మీకు తెలుసా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధించిన వారు, అతని కార్యాలనే మీరు చేయుచున్నారు అని అన్నాడు. నిజమైన వాక్యమేదో అది వారికి బయలుపరచబడలేదు. చూశారా, నేటి దినమును ఎలాగ వారు పోగొట్టుకుంటున్నారో అలాగనే ఆ చిన్న మూలలను వారు పోగొట్టుకుంటున్నారు. నీవు దీనికి సంబంధం కలిగినట్లయితే, నీవు దీనికి సంబంధించినట్లయితే, నీవు సరియే, నీవు దాని నమ్మవు. నీవు క్రీస్తుకు సంబంధించి ఉండవలసి ఉన్నది. ఒకటి నీలో ఉన్నట్లయితే, క్రీస్తు కొరకు ఆకలి గొనుచున్నట్లయితే, జ్ఞాపకముంచుకో, నీవు నీ తండ్రి నడుములో ఉన్నట్లయితే అప్పుడే అతనిలో నీవున్నావు. అయితే అప్పుడు నీవు నీ తండ్రికి తెలియదు, నీ తండ్రి నీకు తెలియదు. నీ వచ్చి జన్మించవలసిన్నది. నీ తల్లి ద్వారా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు, విత్తనపు పాన్పుగా. తరువాత అది వస్తుంది. ఆ తరువాత నీవు ఒక పురుషుడువు, ఒక స్త్రీవి అయ్యావు. అదేదైనప్పటికీ తరువాత నీ తండ్రిని నీవు గుర్తించావు. నీ తండ్రి నీతో సహవాసము కలిగుంటున్నాడు. జ్ఞాపకముంచుకో, నీవు నిత్య జీవము కలిగినట్లయితే ఆదిలోనే నీ ప్రాణము దేవునిలో ఉన్నది. ప్రాణము దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ తరువాత యేసుక్రీస్తులో వాక్యము శరీరధారి అయిన తరువాత దేవుడు ఆయన సొంత శరీరంలో నివసించుటకు దిగివచ్చి ఆయనకు ఆయన దేవుని కుమారుడయ్యాడు. అందులో నివసించుటకు దేవుడు దిగివచ్చినప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనలో నీవున్నావు. నీవు ఆయనతో సిలువేయబడ్డావు, నీవు ఆయనతో కల్వరిలో చనిపోయావు, నీవు ఆయనతో పాతిపెట్టబడితివి ఆ యొక్క పర్వతం మీద. ఈస్ ఉదయ వేళ నీవు ఆయనతో తిరిగి లేచావు. ఇప్పుడు నీవు పరలోక స్థలంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడితివి. ఇప్పుడు నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు. చూసావా, దేవుడు ఆయనే మనలో ఒకడయ్యాడు. ఏ కాలములోనూ ఎవడనూ తండ్రి చూచి ఉండలేదు. తండ్రిని కేవలము అద్వితీయ కుమారుడే తండ్రి ఆయన బయలుపరచను అనగా దేవుడు నరుడయ్యాడు. తద్వారా ఒక మనుషుడిగా నీతో సహవాసం చేయుటకు. చూశారా, ఇప్పుడు నీవు శరీరివి, ఆయన శరీరము, ఆయన శరీరి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తున్న వ్యక్తిలో దేవుడు మన మధ్య శరీరి అయ్యాడు. ఆయనలో ఉన్నది దేవుడు. ఆయన దేవుడే, దేవుడి కంటే తక్కువవాడు కాదు. ఆయన దేవుడై ఉండెను. యేసుక్రీస్తును కుమారులో దేవుడు ప్రత్యక్షమాయను. ఆయన ఏమై ఉండునని ప్రవక్త చెప్పెను. అది ఆయనను ఇమానుయేలుగా చేసినది. ఇప్పుడు చూడండి, భూమి నిర్మాణము కాకమునుపే నీవు ఉండవలసి ఉన్నది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు నీ పేరు పెట్టబడి వలసి ఉన్నది. తరువాత నీవు నీవేమి భుజించగలవు? దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ జీవిస్తాడు. ప్రకటన 22:18 బైబిల్ చెప్తుంది, ఎవరైనను దీనిలో నుండి ఒక వాక్యం తీసివేసినేలా లేక దీనికి ఒక్క మాటను కలిపినేలా అతని భాగము జీవగ్రంథముల నుండి తీసివేయబడును. చూడు ఎంతటి లోతైనదో ఇది. నీవు పరిశుద్ధాత్మ లోక కార్యాల మీద జీవించలేదు. ఒక పావురపు పక్షి కాకి వలె. కాకి ఒక పెద్ద వేషధారి. ఒక కాకి అది ఇక్కడికి వెళ్లిపోయి దినమంతా గోధుమలు తినగలదు. అక్కడికి వెళ్లిపోయి ఒక పాతబడిన చచ్చిన పీనుగు ఎదుగు ఎగిరిపోయి దానిని తింటుంది కూడా.
అది పొలములో కూర్చుని గోధుమ పావురుముతో తింటుంది. వెళ్లిపోయి చచ్చిన పీనుగును తింటుంది. అయితే పావురుము దినమంతా గోధుమలు తింటుంది. అయితే అది చచ్చిన శవాన్ని అది తినదు. ఎందుకనగది పావురము. పావురానికి ఎటువంటి చేదు ఉండదు. ఆ చచ్చిన పీనుగు యొక్క ఒక్క ముక్కను అది తింటే అది పావురాన్ని చంపుతుంది. చూశారా, దానిలో చేదు లేదు. అది అలాగే ఉండును. ఎటువంటి చేదు లేదు. నిజమైన అసలైన క్రైస్తవుడు అలాగుంటాడు. లోక విషయాలు వారికి అవసరం లేదు. వారు కేవలము దేవుని వాక్యమునే భుజిస్తారు. అది మాత్రమే. ఎంతటి స్వచ్ఛమైనది. ఆలోచన పరుని వడపోత పరికరము. చూశారా, దాని గుండా వారు వస్తారు. దాని ద్వారా మాత్రమే. లోక సంబంధమైన కార్యకలాపాలు వారిని కంపుగొట్టించును. జల ప్రళయమున జరిగిన నాశనము కాలపు దినముల్లోని పాత కాకిని చూడు. ఒక శవం నుండి ఇంకొక శవం మీదికి ఎగిరిపోవుట, అది పాత పినుగులను తినుట. అతడు ఓడ లోపలికి రాలేడు. అయితే పావురము, దాని పాదానికి విశ్రాంతి స్థానమే లేదు. చూశారా, ఎక్కడైతే తాను గింజలు తింటుందో అక్కడికి తిరిగి వచ్చినది. ఆ విధముగా మనం చేయాలి. దేవుని వాక్యం వల్ల మనం జీవిస్తాం. కీర్తన 42లో దావీదు ఈ కీర్తనను, కీర్తన 42ను శత్రువు నుండి పలాయితుడైనప్పుడు వ్రాసి ఉంటాడు. అతడు ఇలాగూ చెప్పాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. చూడు, అతడు ఏడ్చి మొరపెట్టాడు. దావీదు పారిపోయినవాడు. నూనె పోసిన అభిషేకతపై ఉన్నది. అతడు రాజు కాబోతున్నాడని అతనికి తెలుసు. ప్రవక్త అతన్ని రాజుగా అభిషేకించాడు. గమనించు, అతడెక్కడున్నాడు. అన్యులు మొదలైన వారితో నున్న ఒక గుంపు సైనికులతో పర్వతం పైన అతడు ఉన్నాడు. ఎక్కడైతే తన సొంత ప్రియమైన పట్టణమున్నదో అక్కడ. వారి యొక్క పాపమును బట్టి ఫిలిస్తీయులు దండు చేత ముట్టడి వేయబడ్డారు. ఆ ఎండదినాన దావీదు ఈ కీర్తన అతడు రాసియుండెను, దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు. గమనించు, ఈ స్థితిలో దావీదు అతడు క్రిందకు చూశాడు. తన ప్రియమైన పట్టణం వైపు చూశాడు. అతడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అక్కడున్న ఈ నీటి కుంటల వద్ద గొర్రెలను తీసుకుని వెళ్లినది అతడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అది బహుపెద్ద నీటి ప్రాంతము. ఇంకా రొట్టెల దేశము అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నది నిజంగా బెత్లెహేమ్ అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. అక్కడికి వెళ్లి ఆ మంచి చలని ఇల్లు త్రాగియుట దావీదుకు జ్ఞాపకముచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ తన ప్రజల యొద్ద నుండి పారిపోయిన వానిగా పడి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళటానికి అతనికి ఎలాంటి స్థానం లేదు. అతని యొక్క ప్రాణం ఆ మంచి చల్లనీళ్ల కొరకు మొరపెట్టుచున్నది. అక్కడ అతని యొద్ద కొందరు సేవకులున్నారు. అతని కోరికలోని చిన్నది ఒక ఆజ్ఞగా ఉన్నది. వారు వారిలో ముగ్గురు ఫిలిస్తీన్ల గుంపుతో పోరాడారు. 15 మైళ్లు 7 మైళ్లు లేక అంతా ముందుకు వెనుకకు ఛేదించుకుని పోయి త్రాగటానికి ఆ నీళ్లు తెచ్చారు. అయితే ప్రాణము యొక్క దాహము అది. అతడు అక్కడ ఉన్నాడు. అతని శరీరము తనకు దొరికిన ఏదైనా త్రాగవలసి ఉండెను. ఆ ఎండ దినాన కొంత నిల్వున్న వేడి నీళ్లతోనున్న ఒక చర్మంతో చేసిన పాత బుడ్లు ఉన్నవి. అతడు అనుకున్నాడు, నా దగ్గరున్న వాటితో నేను నా దాహము తీర్చుకున్నట్లయితే అని అనుకున్నాడు. నేను బెత్లెహేముకు వెళ్లిపోయి ఆ ఊట ఎద్ద పడుకుని త్రాగితే. వారక్కడికి వెళ్లిపోయి నీళ్లు తీసుకుని వెనుకకు తెచ్చారు. బెత్లెహేము కొరకు అతని ప్రాణం ఎంతో ఆశగొనుచున్నది. అయితే యెరూషలేము నుండి అతని ప్రాణం కాబట్టి నీటి ఆ నీళ్లను పారబోశాడు. అన్నాడు, నేను త్రాగను అని. నేల మీద అతడు అది పారబోశాడు. కాబట్టి అతని ప్రాణము దేవుని కొరకు ఎంతగానో దాహముకుంటుంది. ఎంతవరకనగా మంచి నీళ్ళటి మంచి చల్లని నీటి చేత తన శరీరం యొక్క దప్పికను తృప్తిపరచుటకు ఆర్పుట కంటే దానిని నేల మీద పారపోశాడు. తుషరా, దేవుని యొక్క ఇల్లు యెరూషలేము యొక్క ప్రాణమును చల్లపరచు నీళ్లు. అవి పైనుండి వచ్చినవి. యోహాను 6:33లో యేసు చెప్పాడు, జీవపు రొట్టెను నేనే, జీవాహారమును నేనే. బెత్లెహేము దేవుని ఇల్లు, మన యొక్క ఆలయము, భూ సంబంధమైన దేవుని ఆలయము. ఇక్కడ భూమి మీద ఆలయము. ఇక్కడ భూమి మీద ఆలయానికి వెళ్ళటానికి మనం ఇష్టపడతాము. అయితే పైనున్నది దేవుని సంబంధమైనది, ఘనమైనది యెరూషలేము. పైనున్న యెరూషలేము అది దేవునిది. ప్రాణానికి సంబంధించిన దాహము అక్కడ ఆయనతో ఉండుట. ఎక్కడ ఒక చోట నీవు నీకు నీవు సంఘములో చేరి తృప్తిపరచుకుంటూ కంటే. చూశారా, సంఘములో చేరటం ఆ దాహాన్ని తృప్తిపరచదు. దావీదు దాన్ని రుజువు చేశాడు. దేవుని ఇంటిలో నుండి తెచ్చిన నీళ్లు. అతడు నేల మీద అవి పారపోశాడు. దేవుని యొద్ద నుండి అభిమానం పొందుటకు, దేవుని యొద్ద నుండి మంచి చల్ల నీళ్లు త్రాగుటకై. నీళ్లలో ఉన్న దాహము కంటే దేవుని కొరకైన ప్రాణమును గూర్చిన దాహము గొప్పది.
యెరూషలేము అన్నమాట గమనించు. పైనున్న యెరూషలేము బైబుల్ చెప్తుంది అది మనందరికీ తల్లి అని. క్రీస్తు మన యొక్క తల్లి, దేవుడు మన యొక్క తల్లి అని మనం గ్రహిస్తున్నాము. ఎందుకనగా మనము ఆయనకు పుట్టాము. ఆ మాట సాధారణ అర్థం సమాధానము. యెరూషలేము షాలోము లేక షాలోము అనగా సమాధానము. జెరూషలేం చూస్తున్నాం, అర్థం సమాధానము. నీవు సంఘానికి సంబంధించినవని చెప్పుకుంటుకంటే జీవ జలములకై ఏ ప్రాణములకైనా దప్పి కలిగినట గొప్పది. ప్రాణములు గుచ్చిన దాహము అసలైన నిజమైన దాహము తృప్తి చెందదు, అది తారుమారు కాగలదు. సంఘంలో చేరిన తర్వాత నీవు బాగానే ఉన్నావని నీవు తలస్తావు, అయితే అది కాదు. అది అసలైన దేవుని కొరకైన పరిశుద్ధమైన దాహము, అది తృప్తిపరచదు, అది చేయదు, అది అక్కడ లేదు. కీర్తన 42:7 ఇక్కడ దావీదు చెప్పాడు, నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది, ప్రాణం యొక్క పిలుపు. చూడు, నేను ఎల్లప్పుడూ ఒక ఉదాహరణగా దీన్ని వినియోగిస్తాను. చేప వీపు మీద ఒక చేప రెక్క పులుసు ఉన్నట్లయితే అది ఈదుడుకు అక్కడది పెట్టబడి ఉన్నది. దాని గుచ్చిన అవసరత దానికి అవసరమై ఉన్నది. అది ఒకవేళ ఇలాగూ చెప్పినట్లయితే, నేనొక విచారకరమైన చేపను కాబోతున్నాను, నేను తెలివిగా విద్యావంతురాలైన చేపను కాబోతున్నానని అని చెప్తే, ఓహో నేను ఒక నిజమైన వేదాంతాన్ని నమ్మబోతున్నాను అని చెప్తే, ఆ చేప రెక్క నాకు అవసరం లేదని అని అనుకుంటున్నాను అని చెప్తే, ఎక్కువ దూరము నీళ్లలో అది కదలదు. కదులుతుందా? అది ఖచ్చితంగా నిజం. ఒక చెట్టు ఇలాగూ చెప్తే, నేను ఎదగటానికి ఒక నేల నాకు ఉండవలసి ఉన్నది, నాకు తెలుసు, అది నిజం. నేను ఇక్కడ పెరగాలని అనుకుంటున్నాను, నేను ఒక విచ్చేసుకరమైన చెట్టును కాబోతున్నాను, వారు నన్ను వీధి మధ్యలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను, తద్వారా నేను గుర్తించబడటానికి అని అంటే, చూశారా అతడు ఎక్కువ కాలం బ్రతకడు. చూశారా, అవునది నిజం. కరడు కరడును పిలచుట సంఘంలో చేయని దానికంటే అది మిన్న అవుతుంది. బోధకంతో కరస్పర్శ చేసిన దానికంటే అది ఎక్కువ. క్రమమైన మంచి బ్రతుకు బ్రతికిన దానికంటే అది మిన్న అవుతుంది. నిన్ను తృప్తిపరచుటకు ఒకటి నీలో ఉంటుంది, ప్రాణములో దేవుని యొద్ద నుండి పోయబడినది. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. ఓహో ప్రభువా, అల అలను పిలుచుచున్నది. ఈ రాత్రి మనలో ఏ విధమైన దాహము కావాలని మనం తలస్తున్నాము? పెంతికోస్తు వారమైన మనం ఎక్కడి నుండి కావాలనుకుంటున్నాము? ఏ విధమైన దాహం మనలో ఉన్నది? ఏ విధమైన దాహము నాలో ఉన్నది? ఏ రకమైన దాహము నీలో ఉన్నది? దేవుని కొరకైనా ఆ పరిశుద్ధమైన దాహం యొక్క సద్దు నిలుపు చేయవద్దు. సంవత్సరాల క్రితము ఇక్కడ పర్వతాల్లో బంగారాన్ని వారు తీస్తూ ఉండేవారు. చాలా సంవత్సరాల క్రితము నేను ఒక కథ చదివాను, అది ఎప్పుడు నన్ను తాకుతుంది. అది ఎలాగ చెప్పబడింది, ఇక్కడ ఉన్న పర్వతాల ఆవలకు ఒక ఖనిజాల అన్వేషకుడు ఒక చోటకు వెళ్లిపోయి బంగారాన్ని అన్వేషించుటకు వెళ్లిపోయాడు. అతనికి భాగ్యవంతమైన ఆధారం ఒకటి దొరికింది. ఆలోచించేస్తూ తిరిగి వచ్చాడు, పట్టణానికి చేరుకున్నాడు. ఏం తాను చేయాలి, అన్ని సమస్యలైనవి. అతను ఇలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు, రేపు నేను లోపలికి వెళ్తాను, ఒక రోజు ప్రయాణం మాత్రమే. అతడు పట్టణంలో ఉంటాడు, బంగారం కలిగి ఉంటాడు, పెద్ద సంచులు అతని యొద్ద ఉన్నవి. అతడు కలిగున్నాడు, అతని యొద్ద ఒక కుక్క ఉన్నది. కుక్కను పరిశుద్ధాత్మకు పోల్చుట కాదు, కాని నేను ఒక సాదృశ్యంగా చెప్తున్నాను. రాత్రంతా ఖనిజాల అన్వేషకుడు పడకపై పడుకునే ఉన్నాడు, ఆలోచన చేస్తూనే ఉన్నాడు, రేపు నేను బంగారమంతా లోపలికి తెచ్చుకుంటాను, నేనెప్పుడు అలాగుండాలని అనుకుంటాను, అలాగైపోతాను, నేనెప్పుడు కూడా ధనవంతును కావాలనుకుంటాను, మంచి వస్తువులు మొదలైనవి నాకు కావాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఎక్కువ కారవటం మొదలుపెట్టింది, ఎందుకంటే ఒక శత్రువు దగ్గరగా వస్తున్నాడు. అతడు బయటికి వెళ్లాడు, నర్మై అని అన్నాడు. కాబట్టి కుక్క మెదలకుండా ఉండిపోయింది, ఇకేం లేదు. తిరిగి పడగలోకి వచ్చాడు, తాను నిద్రపోవడానికి మొదలుపెట్టాడు. మరలా కుక్క మొదలుపెట్టింది, గొలుసుతోనే ఎగిరింది. తిరిగి తలుపు దగ్గరకు వెళ్లాడు, ఆపో అన్నాడు. రేపు నేను ధనవంతు నవ్వుతాను, అది నీవు తెలుసుకోవాలనుకుంటున్నాను అని అతని యొక్క ఘనమైన స్వప్నములు అవి. అయితే కుక్క మరలా మొరగటం ప్రారంభించింది. చివరికి అతడు ఎంతో విసిగిపోయాడు. అతడు వెళ్లిపోయి తన తుపాకీ తీసుకుని కుక్కను కాల్చి చంపాడు. అతడు అన్నాడు, నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, రేపు నేను ధనవంతు నవ్వుతాను, రేపు నేను ధనవంతు నవ్వుతాను. అతడు మూలన తుపాకీని పెట్టాడు, వెనుదిరిగాడు, తలుపు ఎదుకు వెళ్లి నిద్రపోయాడు. కొన్ని దినాల నుండి అతన్ని వెంటాడుతున్న మనిషి లోపలికి వచ్చి అతన్ని చంపాడు. అతడు ధనవంతుడు కాదు. చూశారా, అతని ప్రాణం పందెంగా వడ్డబడిందని చెప్పుటకు ప్రయత్నిస్తున్న హెచ్చరిక గంటను అతడు నిలుపు చేశాడు. సహోదరుడా సహోదరి, నీకు సాధ్యము కాదు,
నీ హృదయంలో ఉన్న ఆ పరిశుద్ధ పిలుపును నిలుపు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. చూసారా, సంఘంలో చేరడం ద్వారా, మత సూక్తులు వల్లించడం ద్వారా, ఒక సంస్థకు సంబంధం కలిగి ఉండడం ద్వారా కాదు. దాన్ని తృప్తిపరచుంది ఒకటే ఒకటి, అది వ్యక్తి అయిన యేసుక్రీస్తు. దుప్పి నీటి వగలు కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా ప్రాణము జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అవునా, నీలో ఒకటున్నది, దేవుని కదలికను కదలికను చూచుటకు అది ఆశ కలిగున్నది. నీ ప్రాణం దాని కొరకు దాహము కొనియున్నది. దాన్ని తగ్గించుటకు దేనిని నిలుపు చేయవద్దు. సంఘములో అతని కలస్పర్శ చేస్తే లేక ఈ సంస్థకు సంబంధము కలిగి ఉంటే అని ఒక కాపరి చెప్పుటకు అనుమతించవద్దు. పరిశుద్ధమైన ఆ సద్దును చంపివేయవద్దు. అది నీకు హెచ్చరిక. రహదారి అంతమున మేము వచ్చినప్పుడు ఒక దినాన వచ్చును, మేము వచ్చిన మా నగరము నుండిన ఒక చిన్న స్త్రీవలి, ఒక చిన్న అమ్మాయి అక్కడ ఆలయానికి వెళ్లినది వెళ్తుంది. ఒక మంచి చిన్న బాలిక ఆమె వీధుల నుండి వస్తుంది. ఆమెకు పొడవైన వెంట్రుకలున్నవి, తల వెంట్రుకలు తోలు వలచిన ఉల్లిపాయ వలె, అలాగే వెనుక్కు లాగి కట్టుకుంది. ఎటువంటి రంగులు పూసుకోలేదు ఆమె ముఖానికి. ఈ అమ్మాయి ఆమెను ఎగతాళి చేస్తుండేది అనేది లగ్న. ఆ అడ్డతల బోధకుని నీవు రాకుండా ఉన్నట్లయితే, నీవు రాకుండా చేసినట్లయితే నీవు అక్కడికి వచ్చేదానవు, నన్ను గుర్చి అలాగ చెప్పేది, ఇలా అనేది, నీ ఒకలాగా అందంగా అగుపిస్తావు, అయితే నువ్వు పాత షాపులోని దాని వల్లే కనిపిస్తున్నావు. ఓ, ఆమె నిజంగా బొగ్గులు పైకి ఆమెను లాగినట్లుగా ఉంటుంది. ప్రతిసారి ఆమెను అలాగ చూస్తూ ఉంది. చెప్తుంది, మా యొక్క సంఘ కాపరి విశాలమైన మనసు గలవాడు. చెప్తున్నది, వారు ఆయనకు తెలుసు నీవు ఎందుకు అలా ఉంటావు, నువ్వు ఏమి ధరించినా లేక ఏమనుకున్నా అదేం లేదు, అది చేస్తుంది, అది చేస్తుందని దేవుని యొక్క బైబిల్ తెలియజేస్తుంది. ప్రతి మాట వల్ల మనం జీవించవలసి ఉన్నది. కాబట్టి చిన్న అమ్మాయి ఆమె మాటలకు కొంచెమైనా తొనకలేదు, సాగిపోతూనే ఉంది. ఇప్పుడు ఆమె ఒక మిషనరీ కనుక యవనస్తురాలకు సాంఘిక సంబంధమైన వ్యాధి వచ్చింది, ఆమె చనిపోయినది. నా స్నేహితులు ఒకరు ఆమె చనిపోతున్నప్పుడు కుళ్లిపోకుండా ఉండే ద్రవము ఆమెపై పోశాడు. ఆమె చనిపోయిన తర్వాత అతడు వాసన రాకుండా ద్రవం పూశాడు. ఆమె ప్రక్కలో తినివేసిన రంధ్రం సోషల్ డిసీజ్, సాంఘిక సంబంధమైన జబ్బు ద్వారా ఆమె ఉన్నది. చివరికి ఆమెకు ఏ జబ్బు ఆమె తల్లిదండ్రులకు తెలియదు. ఆమె చచ్చిపోయింది. ఆమె చనిపోక ముందు ఆమె సండే స్కూల్ బోధించేది. ఆమె యొక్క ఆదివారం బడి చిన్న గుంపంతా వచ్చారు. ఆమె పరలోకానికి వెళ్తున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆమెను తీసుకుని వెళ్తున్నప్పుడు ఆమె చూచుటకు వారు వచ్చారు. ఆమె యొక్క సంఘ కాపరి బయట నిలబడి సిగరెట్ త్రాగుతున్నాడు. ఆసుపత్రి హాల్లో పైకి కిందకు నడుస్తున్నాడు. ఆమె చనిపోతున్నప్పుడు వారందరూ పాట పాడబోతున్నారు. చూశారా, ఆమె చనిపోతుందని వారికి తెలుసు. ఆమె చనిపోతుందని వైద్యుడు చెప్పాడు. కనుక దేవదూతలు వచ్చి ఆమెను ఎత్తుకుని పోవటం వారంతా చూడబోతున్నారు. అకస్మాత్తుగా ఆమె వాస్తవాన్ని ఆమె ముఖములో కనపరిచింది. ఆమె నమ్మకమైన సంఘ సభ్యురాలు, ఆమె సండే స్కూల్ ఉపాధ్యాయురాలు, ఒక పెద్ద సంఘ శాఖ యొక్క సంఘానికి సంబంధించిన నమ్మకమైన సభ్యురాలు. అయితే ఆమె మరణము మొత్తినది. మరణమును గురించి పోరాడుచున్నప్పుడు ఆమె కళ్ళు పొడుచుకుని వచ్చినవి. ఆమె అన్నది, నేను నశించిపోయాను, వెళ్లి సంఘ కాపని పిలుచుకునిరా అన్నది. అతడు తన సిగరెట్ ను బయటకు విడిచి బయటపడవేసి లోపలికి వచ్చాడు. ఇక్కడే అన్నాడు. హైపో ఇచ్చుటకు వైద్యుని మేము తీసుకుని వస్తాం అన్నాడతడు. నాకు ఎలాంటి హైపో అవసరం లేదు అని అన్నారు ఆమె. మనుషులను మోసం చేసేవాడవు నీవు అని అన్నది. నేను చచ్చిపోతున్నాను, నేను నరకానికి వెళ్తున్నాను, నేను నశించిపోయాను, నేను తప్పిపోయాను, ఎందుకనగా నీవు నాకు సత్యం చెప్పలేదు. ఆ చిన్న మంచి అమ్మాయి తీసుకునిరా, త్వరగా నా ఎద్దుకు తీసుకునిరా. ఆమె నిజమే. వాస్తవాన్ని ఒక్కసారి ముఖాముఖిగాని ఎదుర్కొనే వరకు వేచి ఉండు. ఆ పరిశుద్ధమైన నిశ్శబ్దమును నిలుపు చేయవద్దు. ఒక నవనాగరికమైన విద్యావంతమైన రెండంతల తుపాకీతో దాన్ని కాల్చివేయవద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్మక హెచ్చరికను నీవు విను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి ఎదుక రాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. దాని గురించి నీవు ఆలోచించేస్తుండగా ప్రభుని యేసు యొక్క మరొక వాక్యమును నేను నిర్వచించాలనుకుంటున్నాను. మత్తయి 5లో యేసు చెప్పిన్నాడు, ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, నీలో ఆ దప్పిక కలిగినట అనునది కూడా ధన్యతే. సంఘ శాఖల వలన నీ యొక్క సంపూర్ణ పరిస్థితి పద్ధతి ఎంతగానో కలుషితమైన స్థితికి వచ్చిందా? చిన్న చిన్న పూజా పద్ధతులు, కులము, తెగ, చిన్న సంఘము క్రమాలు, సంఘ కార్యాలు, బాడుగిలలో చేటు వల్లే ఉన్న పద్ధతులు, సంఘము నుండి సంఘానికి వెళ్ళుట,
కలుషితమైన నీటిని దయ్యము పోయగలిగినదా? బురద తొట్టిలో పంది బొల్లాడినట్లుగా మురికి నీళ్లలో నీవు మునుగుతున్నావా? నిజముగా దేవుని కొరిగిన దప్పిక తీర్చునది అదేదో కూడా నీకు తెలియదు. ఆయన చూచుట నీలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల నిజమును రుజువు చేయుట. ఈ రాత్రి నీవు ఆ విధంగా ఉన్నట్లయితే, ఇంకా నీవు దేవుని కొరకు దాహము కొనుచున్నట్లయితే, నేను నీకు చెప్తాను, ఇమ్మానుయేలు రక్త నాళములు గుండవచ్చిన రక్తముతో నిండియున్న ఊట ఉన్నది. పాపులు రక్త ప్రవాహములో మునిగి వారి నేరపు మరకలు పొగొట్టుకోగలరు. మరణించుచున్న దొంగ తన దినాన ఆ ఊటను చూచి ఆనందించను. నేను అతని వంటి పాపినప్పటికీ నా పాపములు కడుగుకుందును. ప్రవహించు నీ గాయాలున్నది విశ్వాసంతో ఆ ఊటను నేను చూశాను. నేను చనిపో వరకు విమోచించు ప్రేమే నా యొక్క ప్రసంగమయ్యున్నది. దేవుని గురించి మరింత నీలో తెలుసుకోవాలనుకుంటే, ఈ రాత్రి అది నీ దాహమైతే ఆయనకు సమీపంగా రావాలనుకుంటే, ప్రతి ఒక్కరూ తల్లవంచుండగా నీ చేయి పైకెత్తి నా కొరకై ప్రార్థించు అని చెప్పగలవా? ఓ దేవా, ఆ చేతులను చూడు. ఎక్కడైతే వార్తా ప్రసారం వెళ్తుందో ఆ దేశంలోకి, తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, ఆ గదులలో ఉన్న మీరు కాపర్ల వైపు, అక్కడ ఎవరున్నారో వారి వైపునకు మీ చేతులు ఎత్తండి. మీలోనున్న కోరిక, మీలో ఉన్న ఒకటి, దేవునికై ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన దప్పిక, దాన్ని తృప్తిపరచవద్దు. మీరు చెప్తారు, సహోదరు అబ్రహాం, నేను ఒకసారి కేక వేశాను, నేను ఆత్మలో నాట్యం చేశాను అని. వద్దు వద్దు, అది తీసుకోవద్దు. కాదు, ఆ తృప్తి వచ్చే వరకు వేచి ఉండు. పరిశుద్ధాత్మ యొక్క నిండుదనముతో కూడిన తృప్తినిచ్చు భాగం వచ్చే వరకు, అప్పుడు ఈ సంతోషకరమైన గంటలు, భాషలతో మాట్లాడుట, ఆత్మలో నాట్యం చేయుట వచ్చును. సంగీత నాదము ద్వారా చేయనవసరం లేదు. నీవు నీ కారులో నీ రహదారిని వెళ్తున్నప్పుడు నీవది చేయి. నీవు నేలను ఉడుస్తున్నప్పుడు నీవది చేయి. గోడకు నీవు చెల్ల కొడుతున్నప్పుడు నీవది చేయి. నీ యొక్క వజ్రంగి పని నీవు చేస్తున్నప్పుడు, ఎక్కడి నీవునను ఆ యొక్క చెప్పనసిక్యమైన మహిమాయుక్తమైన ఆనందం. ఇప్పుడు ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, సుదీర్ఘమైనది, సువిశాలమైనది, వివరింపబడినది ఈ రాత్రి చిన్న వర్తమానము. అయితే ప్రియమైన దేవా, ప్రతి వారి హృదయానికి నీ యొక్క పరిశుద్ధాత్మ అర్థాన్ని అందించుడు కాక. ఇక్కడే ఈ రాత్రిలో సంఖ్యలు సంఖ్యలుగా చేతులు పైకెత్తబడినవి. ప్రతి చోట, ప్రతి విశ్వాస్త స్థలము అలాగున్నారు. ప్రేమైన దేవా, వారి కొరకై ప్రార్థిస్తున్నాము. ఓ సంతృప్తినిచ్చు దేవుని యొక్క భాగము అనగా క్రీస్తు మహిమా నిరీక్షణ, నీలోనున్న జీవపు నిరీక్షణ, అది వారిలో ఒక్కొక్కరిపైకి వచ్చునుగాక. అక్కడ దేశమంతటా, దేశమావల కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు, అక్కడిది ప్రాతకాలము, అక్కడ వారు వింటున్నారు, అక్కడ న్యూ హ్యాంప్షైర్ లో, అక్కడ క్రింద బోస్టన్, అక్కడ నుండి టెక్సాస్ లో, ఇండియా నుండి అక్కడ కాలిఫోర్నియా, ఆ చుట్టూ. ఓహో దేవా, ఆ చేతులను చూడు, వాటి ఆవల ఉన్నది చూడు, అక్కడ ఆకలితో దప్పికతో ఉన్న ఆ హృదయం చూడు ప్రభువా. అలా సంఘములు చేరి ఇదిగ చాలు అని చెప్పి, ఎక్కడైతే దయ్యము ప్రజల కన్నులు ముస్తుందో అట్టి ఈ తారుమారైన దినము వారింకా వారిని వారే చూచుకుంటున్నారు. వారు చేసేది చేస్తున్నారు. లోకం వలె ఉండాలని కోరిక కలిగి ఉంటున్నారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించితే దేవుని ప్రేమ మీలో ఉండదని బైబిల్ చెప్తుంది. తండ్రి, నిజమైన సత్యముగు వాక్యము అతను ఏ విధముగా తారుమారు చేశాడో తలంచిస్తే, ఓ మేం బైబుల్ నమ్మాము, అయితే ఇది అది కాదు అని ఎలా చెప్పగలరు? ఇది మేము నమ్మము, ఇది మరొక కాలానికని మేము నమ్ముతున్నాము, ఇది అది అని నమ్ముతున్నాము. ఎందుకనగా ఒక సంఘశాఖ వారి మనస్సులను మురికి కుంటలోకి త్రిప్పివేసినది. దీనిలో నుండి ఒక వాక్యమైనా ఎవరైనా తీసివేస్తే, దీనికి ఒక్క మాట అయినా కలిపితే, జీవ గంధము నుండి అతని భాగము తీసివేయబడును అని యేసు చెప్పాడు. ప్రియమైన దేవా, ఆ న్యాయ తీర్పు దినాన నిరుత్సాహ తలంపు, ప్రజలు మంచివారిగాను నిర్మలుగాను పరిశుద్ధ జీవితం జీవించి ఉండి, ఎంతో నమ్మకస్తులగుండి ఆలయానికి వెళ్లిన వారు నశించిపోతారు. ఆ పరిశీలన గురించి ఆలోచించు. ఏ విధంగా బాల్యం నుండే వారు వాక్యములో తర్పితు నొందిన వారు, పాఠశాల గుండా ఇంకా పలు విధాల గుండా వచ్చిన వారు పరిశుద్ధులు, అలాగ ఉండవలసి ఉన్నది లేదా చంపుడిగై రాళ్లు వేస్తారు. యేసు చెప్పాడు, మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు అని. ఇశ్రాయేలు ఎలాగా వెళ్లగలిగిరి ప్రభువా? దేశమంతటా ఉన్న పెంతికొస్తు వారికి ఇది ఒక
హెచ్చరికగా ఉండుకాక ప్రవక్తగా మోషే దేవుని వాక్యం నెరవేర్పు కొరకు వారికి సాయంకాల వేళ వెలుతురు తెచ్చుట కొరకు అతడు ఐగుప్తులోకి ఎలాగూ రాగలిగను? వారు దేవుని యొక్క ఘనమైన అద్భుతాలు ఎలాగ చూడగలిగిరి? వారు ఏ విధంగా అతన్ని వెంబడించి ఎర్ర సముద్రాన్ని దాటి అతన్ని బట్టి బాప్తీసం పొందగలిగిరి? అరణ్యములోకి వెళ్లిపోయి పరలోకం నుండి పడిన దేవదూతల ఆహారాన్ని భుజింపగలిగిరి? అడు తరువాత వాక్యములంతా తీసుకుంటానికి తిరస్కరించారు. కాదేశు బన్యాకు వచ్చినప్పుడు, వాగ్దాన భూమి నుండి కాదేశు బన్యాకు వచ్చినప్పుడు వారు అజానుభావులు, మనం అది చేయలేము, నేను ముందుగానే దేశమును ఇచ్చి తిని అని దేవుడు చెప్పినప్పుడు మధ్యస్థ రేఖ వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయిరి. యేసు చెప్పాడు, వారు చచ్చిపోయారు, దేవుడు లేకుండా నశించిపోయారు. వారివన్నీ చేసినప్పటికీ వారు అద్భుతాలు చూశారు, ఆనందించారు, మిరియాముతో కలిసి సముద్ర తీరాన పైకి కిందకు నాట్యం చేశారు, తంబురు కొట్టారు. 20 లక్షల మందికి కేవలం ముగ్గురే లోపలకు వెళ్లారు. తండ్రి, మేము గ్రహిస్తున్నాము వీర్యము పురుషుని నుండి స్త్రీ నుండి వచ్చు జన్యువులు దగ్గరగా వచ్చినప్పుడు కేవలం ఒకటి 10 లక్షల్లో ఒకటి అది అంగీకారమవుతుంది. పురుషుల్లో నుండి వచ్చిన ఒక్క జన్యువు స్త్రీ యొక్క ఫలదీకృతమైన అండమును కలిసికొంటుంది. లక్షల కొలది నశించిపోతవి. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు 10 లక్షలు 20 లక్షల మంది. ఇద్దరే యెహోషువా కాలేబులు దేశంలో ప్రవేశించారు, 10 లక్షలకు ఒక్కరు. తండ్రి, నేనది ఆలోచించేస్తున్నప్పుడు నేను వణికిపోతున్నాను. ఆలోచించగా ఈ దినమందు ప్రపంచమంతటా 500 మిలియన్లు క్రైస్తవులున్నారు. ఈ రాత్రిని వస్తే అది 500 అవుతారు. ఓహో దేవా, దేవుని యొక్క ప్రతి మాట ఒక జ్ఞాపకంగా నిలబడుతుంది. మేము తప్పక నమ్మవలసి ఉన్నది, మేము తప్పక విధేయులము కావలసి ఉన్నది. నీవు ఎలాగో చెప్పింటివి, మీలో ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందురి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తున్నందుకని అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికని చెందును. దేవా, ఈ రాత్రిలో నీవు ఇంకా పిలుస్తున్నావు. వాగ్దానము నీవు పిలిచిన వారందరికీ చెందును. మత బోధకులు ఆ ప్రజల యొక్క మనస్సులను తలకిందులు చేశారు. ఓ నీవలా నమ్మితే చాలు అను చెప్పుదానితో ఒక విద్యా సంబంధమైనది సంఘశాఖ సంబంధమైన వేదాంత పాఠశాలల ద్వారా త్రిప్పివేశారు. దయ్యము కూడా నమ్ముతున్నది, అయితే అది పరిశుద్ధాత్మను పొందదు. ఇస్కరేతి యూదా సువార్త ప్రకటించి శిష్యులు చేసినంతా మిగతా అంతా చేశాడు. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న సమయం వచ్చినప్పటికీ అతని రంగులు అతడు చూపించాడు. దేవా, ఈ రాత్రిలో దేశమందున్న ప్రజలు ఆ యొక్క అనుభవం లేకుండా వారు నశించిపోతారని వారు గ్రహించదని కాక, మేము ఈ రాత్రిలో వారిని హస్తాలకు అప్పజెప్పుకుంటుండగా నీ యొక్క భాగం చేత వారిని వారి ప్రాణములను తృప్తిపరచబడును కాక. ప్రభువా, ప్రభువారు నీవారు, కేవలం మేము నీ వాక్యమునికే బాధ్యులమై ఉంటున్నాము. వారి యొక్క నిండు హృదయముతో వారు నమ్మాలని పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించను. కల్వరి వృక్షంపై నా రక్షణ కొనెను. ఓ ఆయన నీ యొక్క సంతృప్తికరమైన భాగమా? ఓ మీరు మీ నిండు హృదయంతో ఆయన్ను ప్రేమిస్తారా? ఆ మాటలు కొన్నిసార్లు కత్తిరిస్తవి. అయితే ఇప్పుడు మనము ఆత్మలో పాడుకుందాం. మనలో ప్రతి ఒక్కరం నీ ప్రక్కనే కూర్చున్న సహోదరుని కరస్పర్శ చేద్దాం. సహోదరి, ఇలాగ చెప్పు, యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించునుగాక అని మరలా మనం పాడుచున్నప్పుడు, నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించను. కల్వరి చెట్టుపై నా రక్షణ కొనెను.
మనం ఇప్పుడు ఒకరినొకరు కరస్పర్శ చేద్దాం. మనం అలా మన కళ్ళు మూసుకుని ఆత్మలో పాడుతూ ఆయన వైపు చేతులెత్తుదాము. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించను. కలవరి చెట్టుపై నా రక్షణ కొనెను. ఓ ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. యేసు నాకు ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడుకు దేవుడు ఆయన. ఓహో, నన్ను రక్షించెను. అన్ని పాపముల నుండి, అవమానముల నుండి నన్ను కాపాడును. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. యేసు నాకు ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడుకు దేవుడు ఆయనే. నన్ను రక్షించెను. అన్ని పాపముల నుండి, అవమానముల నుండి నన్ను కాపాడును. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. ఓ, క్రీస్తుతో మీకున్న అనుభవం గురించి మీరు ఉత్సాహంగా లేరా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆయన తృప్తినిచ్చువాడు కాదా? నేనొకప్పుడు తప్పిపోతుని, ఇప్పుడు కనుగొంటిని, తీర్పు నుండి విడుదల నొందుతుని. యేసు నాకు స్వాతంత్రము, నిండు రక్షణ అనుగ్రహించెను. నన్ను రక్షించి అన్ని పాపాల, అవమానాల నుండి నన్ను కాపాడుచున్నాడు. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామానికి స్తుతి కలుగును కాక. ఓ ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. యేసు నాకు ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడుకు దేవుడు ఆయనే. ఓ, నన్ను రక్షించను. అన్ని పాపముల నుండి, అవమానముల నుండి నన్ను కాపాడును. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. అది లేఖనమని మీరు నమ్ముతున్నారా? బైబిల్ చెప్తుంది, చప్పట్లు కొట్టుడి, ప్రభువునకు ఆనంద ధ్వని చేయుడి అని. మీకు తెలుసా, నేను ఎల్లప్పుడూ సంగీతం వాయించుటకు కోరుతాను. నా యొక్క కుమార్తె రిబ్కా పియానా తీసుకుంటుంది. నా యొక్క చిన్నబ్బాయి ట్రంపెట్ తీసుకుంటాడు. 10 తంతుల వాయిద్యాన్ని నేను నేర్చుకున్నాను. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. యేసు నాకు ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడుకు దేవుడు ఆయన. నన్ను రక్షించను. అన్ని పాపముల, అవమానం నుండి నన్ను కాపాడును. నా విమోచకుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నామమునకు స్తుతి కలుగును కాక. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? వెలుగులో మనం నడిచేదము. అది మనోహరమైన వెలుగు. కనికరమైన హిమబిందువులు ఎచ్చర కాంతివంతముగా ఉన్నవో అక్కడికి రమ్ము. రాత్రి మరియు పగలు మన చుట్టూ ప్రకాశించును. యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. వెలుగులో మనము నడిచెదము. అది మనోహరమైన వెలుగు. కనికరమైన హిమబిందువులు ఎచ్చర కాంతివంతముగా ఉన్నవో అది అచ్చటికి వచ్చును. రాత్రి మరియు పగలు మన చుట్టూ ప్రకాశించును. యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. నీకున్న దాని అంతటితో దేవుని ఆరాధన చేయి. పరిశుద్ధులు గంభీరంగా గమనము చేయనప్పుడు, పరిశుద్ధులు గంభీరంగా గమనము చేయనప్పుడు, ప్రభువా, ఆ సంఖ్యలో నేనుందా ఆశపడుచున్నాను.
పరిశుద్ధులు గంభీరముగా గమనము చేయినప్పుడు ఓహో అందరికీ ప్రభువుగా ఆయనను వారు రాజపదము చేయినప్పుడు అందరికీ ప్రభువుగా ఆయనను వారు రాజపదము చేయినప్పుడు ప్రభువా ఆ సంఖ్యలో నేను ఉండాలని ఆశపడుచున్నాను అందరికీ ప్రభువుగా ఆయనను వారు రాజపదము చేయినప్పుడు సూర్యుడు ప్రకాశించుట నిరాకరించినప్పుడు సూర్యుడు ప్రకాశించుట నిరాకరించినప్పుడు ప్రభువా ఆ సంఖ్యలో నేను ఉండాలని ఆశపడుచున్నాను సూర్యుడు ప్రకాశించుట నిరాకరించినప్పుడు మీరది ప్రేమిస్తున్నారా మీ పాదాలు మారినట్లయితే అక్కడ లోకము కొరకు మీరు నాట్యం చేయరని నేను ఆశ్చర్యపడుతున్నాను గమనిస్తున్నారా ప్రభు కొరకు మన పాదములు మెల్లగా తడుదాము మీ చేతులు మార్పు చెందినవా ఇక మీరు దొంగతనము చేయరు మీ పెదవులు మార్పు చెందినవా ఇక మీరు అబద్ధమాడరు కేవలం మీ తలలోనే భక్తి కలిగి ఉండకండి మీ అంతటిలో ఉంచండి అది సంపూర్ణ మనిషిలో ఉంటుంది అది నిజం ఇప్పుడు మన పాదాలు మెల్లగా తడదాం పరిశుద్ధులు గంభీరంగా గమనము చేయినప్పుడు ప్రభువా ఆ సంఖ్యలో నేను ఉండాలని ఆశపడుచున్నాను పరిశుద్ధులు గంభీరముగా గమనము చేయినప్పుడు ప్రభువా ఆ సంఖ్యలో నేను ఉండాలని ఆశపడుచున్నాను పరిశుద్ధులు గంభీరముగా గమనము చేయినప్పుడు ఇప్పుడు మనం మన చేతులు పైకెత్తుదాము ఓ ప్రభువా ఆ సంఖ్యలో నేను ఉండాలని ఆశపడుచున్నాను పరిశుద్ధులు గంభీరముగా గమనము చేయినప్పుడు అందరికి ప్రభువా ఆయన్ని వారు రాజపదము చేయినప్పుడు ప్రభువా ఆ సంఖ్యలో నేను ఉండాలని ఆశపడుచున్నాను అందరికి ప్రభువుగా ఆయన్ని వారు రాజపదం చేయినప్పుడు మీరు ఆయన ప్రేమించరా వెలుగులో మనము నడిచేదము ఆయన వెలుగయ్యున్నాడు అది మనోహరమైన వెలుగు కనికరమైన హిమబిందువులు ప్రకాశవంతముగా ఉండి అవి వచ్చును రాత్రి పగలు మన చుట్టూ ప్రకాశించును యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు ఆయన లోకానికి వెలుగయ్యున్నాడని మీరు నమ్ముతున్నారా మీరు పౌలు చెప్పాడు నేను పాడినప్పుడు నేను ఆత్మలో పాడేదను నేను ఆరాధించితే ఆత్మలో ఆరాధించదను అవునా నీవేమి చేసినను అదంతా ఆత్మతో ఆత్మలో చేయి అవును ఆత్మ వాక్యమును జీవమునకు తెచ్చును అవునా అవును అవునండి యేసు లోకానికి వెలుగయ్యున్నాడని వెలుగు సంబంధులైన భక్తులంతా తెలియచేయండి ఆయన నామములు కృపా కనికరములు ఉన్నవి యేసు వెలుగు తరువాత మనం ఏం చేస్తాం వెలుగులో మనం నడిచేదము రమ్యమైన వెలుగు ఎచ్చడైతే కనికరమైన హిమబిందువులు ప్రకాశిస్తున్నవో అక్కడికి రండి పగలు రాత్రి మన చుట్టూ ప్రకాశించును యేసు లోకానికి వెలుగయ్యున్నాడు ఆ విధంగా మిమ్మలను వాయిద్యములు వాయించు వారిని గజిబిజ్ చేస్తున్నందుకు క్షమించండి అయితే నేను ముందుకు సాగుతూ ఉన్నాను ఆరాధించుటకంటే ఇంకేం నాకు తెలియదు మీరు అలాగ చేయండి అవునండి సహోదర మ్యాక్ ఈ రాత్రి నీతోనూ నీ సంఘంతోనూ వీరందరితోనూ వచ్చి సహవాసము చేస్తున్నందుకు ఈ తరుణాన్ని బట్టి ధన్యవాదాలు పరిశుద్ధాత్మ కొరకై చేతులు పైకెత్తిన మీరు ఇక్కడున్న పాస్టర్ మ్యాక్ ను లేక వారిలో కొందరిని ఇక్కడ వెనుక గదిలోకి వెళ్లి కలుస్తారని నేను నమ్ముతున్నాను జ్ఞాపకముచ్చుకోండి ఆది ఎందు దేవుడు వాక్యాన్ని మాట్లాడినప్పుడు కలుగునుగాక అని పలికాడు అది కలిగింది ఆయన చెప్పాడు నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అని అవునా అది తప్పక జరగవలసి ఉన్నది వచ్చి మీ కాపరిని ఇక్కడ మీరు కలవండి అతను సువార్త ప్రకటిస్తుండగా అతనికి తోడు నిలబడండి ఆ మంచి పాత పాట మరలా పాడుదాము అది నేను ప్రేమిస్తున్నాను మనం వెలుగులో నడిచేదము నేను వెలుగయ్యున్నానని యేసు చెప్పాడు
ఆయన యందు మీరున్నారు, అవును కదా? ఆయనలోకి ఎలా వెళ్తాము? ఆయనలో చేరటమా కాదు, స్పర్శించడమా కాదు, నీటి బాప్తిస్మమా కాదు? ఒక్క ఆత్మ వలన మనమందరము ఒక్క శరీరంలోకి, అనగా క్రీస్తు యొక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. ఆ యొక్క శరీరంలో ఆత్మ సంబంధమైన 9 వరములు స్థానిక శరీరము, స్థానిక సంఘము ద్వారా నిర్వహించబడుచున్నవి. నేను ఎరిగినంత వరకు అది అపోస్తుల సంబంధమైనది. అవును, కాబట్టి మనం వెలుగులో కాపాడుదాము. నమ్మమైన వెలుగు కనికర హిమబిందువులు ఎక్కడా ఎక్కడో అక్కడి నుండి వచ్చును. అది సరే పగలు మన చుట్టూ ప్రకాశించును. నిజముగా ఆనందము.